సందర్భంగా పల్లం రాజు గారు, మహాలక్ష్మి గారు తల్లిదండ్రులు వారి గృహంలో ఇలా దేవుని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ 213వ సెమినారు మన సంఘం తరఫున 213వ సెమినార్ని జరిగిస్తున్న ఈ కుటుంబ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ యొక్క సెమినార్లో మొదటిగా అసలు మాట్లాడాలనుకున్న పాఠం ఏంటంటే, దంపతులకు దేవుడిచ్చిన బహుమానం అనే పాఠం మాట్లాడుకోవాలి. అయితే ఆ పాఠం శ్రీనివాస్ గారు వినాలని నా ఉద్దేశం. ఆయన ఉంటే అది మాట్లాడుకుందాం, ఉన్నారంటారమ్మా? అయితే ఇది 2వ పాఠంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం నేర్చుకునే పాఠం కలవరపరుస్తున్న కళలు. అవునండి అమ్మ, అంతే కదండి? అవునండి, కలవరపరుస్తున్న కళలు అంటే శ్రీని గారిని పిలిచానని మీ డౌట్ అండి. ఇందాక వాళ్ళ అన్నయ్య గారండి, ఆయన తోలొల్లు గారు. అవునండి, పాట పాడినాయనండి, మంచిదండి. కలవరపరుస్తున్న కళలు. మనం జీవిస్తున్న ఈ లోకంలో ప్రత్యేకించి మనము, ఈ జీవరాశులు, ఈ ప్రకృతి అంతేనా? ఈ లోకంలో ఇంకెవరైనా పెత్తందారులుగా ఉన్నారా? మీరు ఆలోచించి చెప్పండి సమాధానం. ఇంకెవరి ఉద్దేశాలన్నా ఈ లోకంలో జరుగుతున్నాయా? మరి ఎవరు ఎవరి ఉద్దేశాలు జరుగుతున్నాయి? దేవుడు. మంచిది. ఇంకెవరి ఉద్దేశం అన్నా జరుగుతుందా? ఇంకెవరైనా రూల్ చేయగలుగుతున్నారా? ఇంకొకరు ఎవరండి? అప్పవాది. అంటే చూడండి, కనిపించే ఈ మానవ లోకంలో కనిపించకుండా ఈ మానవాళ్ళని అంతటిని నడిపిస్తున్న రెండు శక్తులే దేవుడు, అలాగే మరో శక్తి అప్పవాది. దేవుడు అనే ఆ శక్తి మనల్ని నడిపిస్తుంటే అపవాది మన జోలికి రాడు. కానీ అపవాది చేత నడిపించబడుతున్నామంటే అతను విడిచిపెట్టేంత వరకు దేవుడు కూడా మన జోలికి రాడు. అదండి, ఒక వ్యక్తి లోకంలో పాడైపోయాడు అపవాది ప్రోద్బలంతో. ఆ వ్యక్తి దేవుళ్ళలోనికి రావాలి అంటే ఆ అపవాదిని నేను విడిచిపెడతానన్న మనసు ఉండాలి. మనం చాలామంది ఏమనుకుంటామంటే, వీడిని ఎప్పుడు మారుస్తాడో దేవుడు అనుకుంటుంటాం. ఎప్పుడూ సిద్ధమే అయినా విషయం ఏంటంటే ఆ పాత స్నేహాన్ని విడిచిపెట్టాలి, మనసు మార్చుకోవాలి, అప్పుడు ఆయన సిద్ధంగానే ఉన్నారు. అయితే ఈ రెండు శక్తుల మధ్య మనిషి పుట్టింది మొదలుకొని మరణించేంతవరకు జీవిస్తాడు, అది మర్చిపోకూడదు. పుట్టింది మొదలుకొని మరణించేంతవరకు. ఇంకా లోతుకు చెప్పమంటారా? పుట్టక ముందు నుంచి కూడా అని చెప్పాలి. అంటే తల్లి గర్భంలో పడింది మొదలుకుని ఈ ప్రభావం బిడ్డ మీద పడుతుంటుంది అన్నమాట. ఎలా పడుతుందంటే, తల్లి గర్భంలో ఉన్న శిశువు కూడా బయట ఏం జరుగుతుందో గమనించగలుగుతాడు. బయట ఖచ్చితంగా జరిగేది ఏదై ఉంటుంది అయితే దేవుని కార్యం, లేదంటే అపవాది కార్యం. అక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఈ మనిషి ఈ లోకంలో ఎలా బ్రతకాలో నిర్ణయించుకోవటం అనేది. ఎప్పుడైతే మనం నిర్ణయం తీసుకుంటామో, మనం ఇష్టపడతామో, అప్పటి నుంచి ఇంకా మన ఇష్టంతో పని లేదు. తెలుసా మీకు? అంటే మీకు ఇంకా అర్థం అవ్వాలంటే, ఓట్లు వేసారా మన మీరు? వేశారు. ఎమ్మెల్యే ఎలక్షన్కి ఓట్లు వేశారా? వేయలేదండి. ఎవరన్నా వేశారు? వేశారు. మీరు వేసిన ఓటే నేను క్యాన్సిల్ చేసుకుంటున్నాను చెప్పండి, వెళ్ళిప్పుడు అవుతుందా? 5 సంవత్సరాలు మీరు ఎవరికైతే ఓటు వేశారో వారు మీ మీద పెత్తనం చేస్తుంటారు. ఇది అర్థం అవడం కోసం. అలాగే మనం ఏదైతే ఇష్టపడుతున్నామో, ఎలా జీవించాలని మనం అనుకుంటున్నామో, ఆ శక్తి ప్రభావం మన మీద ఉంటూనే ఉంటుంది. మరలా మనం వద్దనుకునేంతవరకు, ఒక్కొక్కసారి వద్దనుకున్నా కూడా విడిచిపోలేం. దేవుళ్ళో లోతుగా బ్రతికి పాడైపోవడం సాధ్యమేనా? అవదండి. అలాగే లోకంలో లోతుగా బ్రతుకునే దేవుళ్ళు నడిపించడం సాధ్యమేనా?
కష్టం అండి. చూసారా, ఏదైనా సరే ఈ మనిషి ఇష్టపడి ఆ శక్తుల ప్రభావంలోనికి వెళ్ళిపోతుంటాడు. అందుకే దేవుడు ఏం చెప్తారంటే మనల్ని ఉపయోగించుకోవాలనుకుంటాడు ఆయన. ఎవరైనా ఒకవేళ అపవాది చేతుల్లో బందికాన అయిపోయి ఉంటే కనుక వారికి దేవుని గురించిన సంగతులు చెబితే, కనీసం అవగాహన వస్తే, నాకు దేవుడు కావాలనిపిస్తే చాలు, వారి జీవితంలోకి ఎవరు వస్తారు? ఇప్పుడు దేవుడు వస్తారు. అవగాహన కల్పించడంలో ఉందన్నమాట. అలాగే దేవుళ్ళో ఉన్నోళ్ళు కూడా లేని అవగాహన కల్పించి లోకంలో తీసుకెళ్ళిపోయేవారు కూడా ఉన్నారు. మనల్ని వారధులకు ఉపయోగించుకుంటున్నారు. అయితే మంచిది. ఒక విషయం మనం గమనిస్తే, ప్రేమైన వారలరా, ఈ చిన్న ఆయుష్కాలం మనిషి నేనేదో అనుకున్నట్టుగా బ్రతుకుతున్నా అనుకుంటున్నాడు, కానీ మనిషి అనుకున్నట్టుగా బ్రతకట్లేదు. అది గమనించాలి. ఎలా ఉంటుంది ప్రభావం అని మనం లోతుకి వెళ్ళి ఆలోచిస్తే, మనిషి పుట్టింది మొదలుకొని బాల్యదశకు వచ్చింది మొదలుకొని పాడైపోయిన వాడిగానే కనబడుతున్నాడు. విచిత్రం ఏంటో చెప్పమంటారా? పుట్టింది మొదలుకొని దేవునిలోనే ఉన్నవారు ఒక్కరు లేరండి, ఒక్కరు లేరు. యేసుక్రీస్తు వారు తప్ప అందరూ పాడైపోయి మరలా యేసుక్రీస్తులోకి వచ్చిన వాళ్ళమే. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కానీ మనకెలా ఉంటుంది, ఎవరైనా కాస్త పాడైపోతే అమ్మ బాబోయ్ అనుకుంటాం మనం, మన సంగతి మర్చిపోతూ ఉంటాం అందరం. అయితే వాక్యం ఏం చెప్తుందో తెలుసా? అందరూ కూడా ఆ శక్తి ప్రభావం కింద ఉన్నోళ్ళే. ఆదికాండం 8వ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో చదవండి. చూడండి, నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. చూసారా, నరుల హృదయాలోచన ఎప్పటి నుంచి చెడ్డది? బాల్యం నుంచి చెడ్డది. అందరూ చెప్పండి మాట, ఏంటి చెడ్డది? హృదయం అంటే ఏంటో తెలుసా మీకు? హృదయం అంటే ఈ గదిలో ఒక లైట్ ఉంది, ఫ్యాన్ ఉంది, ఆ గదిలో ఒక లైట్ ఉంది, అన్నీ ఉన్నాయి కదండి. ఇప్పుడు ఏ స్విచ్ వేసుకుని వెలుగుతాయి కదండి. నేను స్విచ్ కట్టేస్తాను, మీరు వేసినా ఎలాగో. ఏ స్విచ్ కట్టేస్తాను? అదే మనిషికి కూడా హృదయం. అక్కడ నుంచి ఆపరేట్ అవుతుంటుంది హృదయం కేంద్రం. నువ్వేది చూడాలో, నువ్వేది తినాలో, నువ్వెలా జీవించాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఇదంతా కూడా నీ హృదయంలో నిక్షిప్తమై ఉంటుంది. మీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? దాంట్లో చిన్న కార్డు ఉంటుంది, చెప్పండి ఏంటది? మెమరీ కార్డ్. మెమరీ కార్డులో ఏముంటే అవే కనబడుతుంటాయి సెల్ ఫోన్లో, అంతేనండి. అది ఎంత ఉంటుందండి? చాలా చిన్నది. ఏం పాటలు వినాలన్నా అది డిసైడ్ చేస్తుంటుంది, నా దగ్గర ఈ పాటలు ఏమున్నాయని. ఇప్పుడు మీరు వేరే పాటలు వేసుకుని నా భక్తి పాటలు కావాలండి అంటే వస్తాయండి. ఎందుకని? అప్పుడు ఏం మార్చుకోవాలి మీరు? పట్టుకెళ్ళి అవి చెరిపోయండి, వినలేకపోతున్నానండి. దేవుడి పాటలు ఏంటంటే మళ్ళీ ఏమొస్తాయి ఇప్పుడు? ఇప్పుడు మన జీవితం కూడా మారాలంటే ఏం మార్చుకోవాలి? అక్కడ ఉండిపోయింది అసలు విషయం అంతానే తెలుసా మీకు. ఎప్పుడు మారుతావు, ఇంకా మారవా అంటుంటాం. లోపల ఒకటి ఉండిపోయింది, అక్కడ మార్పు రావాలి. హృదయం అది అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. దాన్ని బాగు చేయటం ఎవరికి సాధ్యం కాదు. అపవాది ఏం చేశాడు తెలుసా? ఇక దేన్ని మీ కాళ్ళు వాడు ముట్టుకోడు ఎప్పుడు కూడా తెలియక. చాలామంది నా కాళ్ళు పట్టుకుంటున్న అపవాది కాళ్ళు విరిగిపోవాలనుకుంటుంటారు. ఆడ అసలు మన కాళ్ళే పట్టుకోడు, మన చేతులు ఎప్పుడైనా పట్టుకున్నాడండి? అప్పుడప్పుడు కొంతమందికి ఏమనిపిస్తుంది తెలుసా? నా గొంతు నొక్కేసాడండి అపవాది అంటుంటారు. గొంతు కూడా పట్టుకోడు, ఏమీ పట్టుకోడు. ఏం పట్టుకుంటాడు తెలుసా? హృదయం పట్టుకుంటాడు. వాడికి తెలుసు దొంగడు వచ్చాడు మన ఇంటికి, కరెంట్ ఉంది మన ఇంట్లో, దొంగతనం చేయడం కుదరట్లేదు. ఇప్పుడు ఏ స్విచ్ కడతాడు, ఏ రూమ్లో స్విచ్ కడతాడు చెప్పండి? అది కట్టేస్తాడనమాట.
వీడు కూడా దొంగే. వీడు తెలుసు, దేవుడు ఎక్కడైతే కూర్చుని, దేవుడు ఎక్కడికైతే వచ్చి మనల్ని సన్మార్గంలో నడిపించాలనుకుంటున్నారో అక్కడికి వీడు దేవుని కంటే ముందు వచ్చేసాడు. మహాలక్ష్మి గారు, పల్లవరాజు గారు ఇల్లు కట్టుకున్నారు. పాపం ఇల్లు అంతా కట్టేసి తలుపులేసిండి, అప్పుడప్పుడు చూస్తుండేవాడిని. ఏమంటే ఇంకా ఓపెనింగ్ కాదండి అని ఓ డేట్ పెట్టుకున్నారు, ప్రార్థన పెట్టుకున్నారు, ఓపెనింగ్ చేసుకున్నారు. ఈ లోపల ఓపెనింగ్ ముందు ఎవరన్నా వచ్చేసారనుకోండి లోపలికి, వాళ్ళు ఏం చేస్తారో చెప్పండి. కష్టపడి కట్టుకున్నది మేమో, నువ్వెవరన్నా అడుగుతారు వాళ్ళు. కానీ మనం ఎంత మంచి వాళ్ళో తెలుసండి, అడగమండి మనం. పోలే ఎవరైతే ఇంట్లో అంటే ఉండదామని అంటాం మనం. కష్టపడి కట్టుకుంది దేవుడు అండి మనల్ని. నివాసం ఉంటుంది ఎవరండి? వాడి అధీనంలోనికి వెళ్ళిపోతున్నాం మనం. వాడి అధీనంలోనికి ఎప్పటి నుంచి వెళ్ళిపోతున్నాం తెలుసా? బాల్యము నుండి. నరుని హృదయాలోచన చెడ్డది. పెద్దలో సామెత చెబుతుంటారు, మొక్కై వంగనిది వంగుతుందా, చెట్టుగా ఉన్నప్పుడు వంగుతుందా, మొక్కై వంగనిది అంటారు. అప్పటి నుంచి ప్రారంభమైపోయింది వాడి హవ మానవ జీవితంలో కొనసాగుతుంది. అయితే ఎలా కొనసాగుతుంది, వాడు ఏం చేయగలుగుతున్నాడు, అది మనం చూస్తే ముఖ్యంగా పిల్లలు చిన్న వయసు నుంచి, ఇదిగో టీనేజ్ వయసుకు వచ్చేటప్పటికి అప్పుడప్పుడే అడుగులేస్తుంటారు యవనంలోనికి. ఒక 10 సంవత్సరాలు దాటి 11, 12, 13 ఇలా వస్తున్నప్పటికీ వీళ్ళని ఎలా పట్టుకుంటాడు తెలుసా మీకు? అపవాది చాలా విచిత్రంగా పట్టుకుంటుంటాడు. బైబిల్ గ్రంథం చెబుతుంది, యూదా రాసిన పత్రిక చూద్దామండి. యూదా రాసిన పత్రిక 7:8 ప్రేమిన వాళ్ళు, ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను ఏం చేస్తున్నారట, వీరి వలనే వ్యభిచారము చేయొచ్చు, పర శరీరానుసారులైనందున నిత్యాగ్ని దండను అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. చూడండి ఈ వచనం చాలా ఇంపార్టెంట్. అటు వలనే వారు ఎలా అయితే కాలిపోతున్నారో అలానే వాళ్ళలానే కాలిపోవడానికి వీళ్ళు ఏం చేస్తారట, కళలు కనొచ్చు. ఏం చేస్తారమ్మా? చాలామంది నాయకులు ఏమంటారు తెలుసా, కళలు కనాలి అంటారు. వాక్యం ఏం చెప్తుంది తెలుసా, కళలు కన్నోళ్ళే కాలిపోతున్నారని చెబుతుంది. కళలు కనుచు, శరీరం అపవిత్రపరుచుకొనుచు. ఎక్కడ శరీరాన్ని అపవిత్రపరుచుకొనుచు? కళలలో. కళ మనం అనుకుంటూ వస్తుందా, కళ కనాలనుకుంటున్నానండి కనలేకపోతున్నాను అంటాం. కళ మనం అనుకుంటే రాదు, ఎప్పుడు వస్తుందో అని దాని ఇష్టం. ఆ కళలో మనం అపవాదికి దొరికిపోతున్నాం ప్రేమిన వాళ్ళారు. ఆ కళను అపవిత్రంగా సృష్టిస్తున్నాడు మన ఊహల్లో. కళలు కనుచు, ప్రభుత్వం నిరాకరించుచు, మహాత్మును దూషించుచునున్నారు. కళలు కనుచు, శరీరమును శరీరం ఎక్కడ అపవిత్రం అయిపోతుందండి? కళ కనుచు, కళ అంటున్నాడు. అండి ఈ సీక్రెట్ మనం పట్టుకోలేకపోతున్నాం. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో తెలుసా, బాల్యము నుండి. ఎలా అపవిత్రులైపోతున్నారో తెలుసా, కళలు కనుచు. అసలు బాల్యము నుండి అపవిత్రులైపోవడానికి, ఈ కళలు రావడానికి ఏంటి కారణం? చాలామందికి తెలియదు ప్రేమిన వాళ్ళు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఒక అద్భుతమైన మాట అంటారు. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనం. మేము కనబడే వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. చూసారా ఎలా చూస్తున్నాం, అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. ఆయన ఏం చూస్తున్నాడట, కనబడని చూస్తున్నాడట అండి. మనం ఏం చేస్తున్నాం, కనబడినవే చూస్తున్నాం. కనబడని మన కంటికి కనబడడం లేదు ప్రేమని వాళ్ళరా. కానీ పౌలు గారు కనబడనది చూస్తున్నాడట. ఆయన ఏమంటారు తెలుసండి, ఆకాశ మండలమందున దురాత్మల సమూహం అంటాడు ఆయన. మీకు కనబడింది ఎప్పుడైనా?
ఆయన కనబడింది ప్రేమిన వాళ్ళ. మన మనోనేత్రాలు వెలిగించుకుంటే ఏమీ లేదనుకుంటున్న ఈ లోకంలో కోట్ల కొలది విస్తరించి ఉన్న అదృశ్య శక్తి ప్రభావాన్ని చూడగలుగుతాం మనం. మనుషులందరినీ అపవిత్రపరుస్తూ కళలను ఉపయోగించుకుంటున్నాడు. ఏమంటే ఏ వ్యక్తి అయినా నేను చెడిపోయాను కదా, రాత్రి కలొచ్చింది అందుకే పొద్దునకి మారిపోయిన వాళ్ళు చూశారండి ఎవరైనా? కలొచ్చి మారిపోయిన చూశారు ఎవరైనా? చూడలేదు. కానీ మాట చెప్పమంటారా, మంచిగా ఉన్నాడు కలొచ్చి చెడిపోయి మన్నా నుంచి మారిపోతుంటాడు. అంటే ఎవరి చేతిలో ఉందన్నమాట ఇది పిక్చరు? అమ్మవాది, వాడి రహస్యం అదే. అదృశ్యమని చూస్తున్నాడు పౌలు గారు, మనల్ని చూడమంటున్నాడు అదృశ్య శక్తి వాడు. ఏమండి మా పిల్లలండి, ఏ పొరపాటు చేయరండి, కానీ ఇప్పుడు ఎలా చెడిపోరు అర్థం కావట్లేదండి. ఏమి లేదమ్మా, వాడు కలిచ్చాడు. వాడు ఏమిచ్చాడు తెలుసమ్మా? కళ్ళు ఎప్పుడు కంటాం చెప్పండి, పడుకున్నప్పుడు. ఎక్కడ పడుకుంటాం చెప్పండి? మంచం మీద, అంతే కదండి. ఏమంటే గతుకులు రోడ్డు మీద లేకపోతే సీసా పింకల మీద పడుకుంటే అసలు నిద్రపడద్దా? మన కళ వస్తుందా? మంచం మీద పడుకుని ఏం చేస్తామండి? కలగంటా ఉంటాం. మీకా గ్రంథం 2:1 మీకా గ్రంథం 2:1 తీసుకుందాం అందరూ. మీకా గ్రంథం 2:1 మంచము మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయు వారికి శ్రమ. ఏమండి ఏంటండి మంచం మీద పరుండి చూస్తున్నారా వచనం? మోసపు క్రియలు యోచించుచు. పడుకున్నోడికి చెడు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయండి బాబు? పడుకున్నోడికి వస్తున్నాయంట, చూసారా పెద్దనాన్న గారు, పడుకుంటూ వస్తున్నాయి మోసపు క్రియలు, మోసపు తలంపులు. ఏంటి బిడ్డ పాడైపోయాడు? ఏంటి మన ఆలోచన మారిపోతుంది? ఎందుకు భక్తిలో ఉన్న నేను ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాను చెప్పమంటారా? అది మీకు తెలియకుండానే మీలో ప్రవేశిస్తుంది. అది మీకు తెలియకుండానే నేనైనా ఇలా చేసింది అనుకుంటుంటాం అప్పుడప్పుడు. మనం దేవుళ్ళు ఎలా ఉండాలని ఆశపడతాం, అక్కడి నుంచే జారిపోతుంటాం. మీరు ఎప్పుడైనా ఏమంటే ఎప్పుడు ప్రార్థన పెట్టినా సరే మానకుండా వెళ్తానండి నేను అన్నారా? మొదట్లోనే ఉంటారు. మానేరా? మానే ఉంటారు. ఏ ఎందుకంటారు? మనం ఎక్కడ పటిష్టంగా ఉంటామో అక్కడే బీటలు తీస్తుంది, ఎక్కడ బలంగా ఉంటామో అక్కడే బలహీనపరుస్తుంది. మనము లేచి ప్రార్థన చేసుకోవాలనుకుంటూ ఉంటాం, కానీ లేవకముందే మన హృదయాలను చెడగొడుతుంది. చిన్న పిల్లలను చిన్ననాటి నుంచి పట్టుకుని వారి ఊహల్లోనికి చెడును తీసుకొచ్చి వారి బ్రతుకును చెరిపేసి చెడ్డవారిగా మార్చేసి కన్న తల్లిదండ్రుల గుండెలను పగలగొట్టి మార్పు రానివారిగా చేసి మృత్యువుకు తీసుకెళ్ళిపోతున్న ఒక దుష్టశక్తి ఏదైనా ఉందంటే అపవాది ప్రేమిన వరలరా. దాన్ని గుట్టు పట్టుకోలేకపోతున్నాం ఈరోజు మనం. ఏ తల్లిదండ్రు అండి ఏం చేయగలరా చెప్పండి? ఇప్పుడు రాత్రి కళ్ళలోకి వెళ్ళామని వెళ్ళగలరా? వాళ్ళ కళ్ళలోనికి ఎవరు వెళ్ళలేము. ఒకరి కళ్ళలోకి ఒకరు రాగలరా? రాలేము. ఎలా చెడిపోయారు? ఏంటని ఆలోచిస్తున్నాం. ఎలా తప్పిపోతున్నారు? ఇప్పుడిప్పుడే 13, 14, 12 సంవత్సరాలకు వస్తున్నారు. ఎంతవరకు బాగానే ఉన్నారండి మా పిల్లలు? ఇప్పుడు ఏంటన్నా నేను ఏది మాట్లాడుతున్నా తిరిగేస్తున్నారు, ఏదైనా మాట్లాడుతుంటే వెటకరంగా మాట్లాడుతున్నారు, నాకు తెలుసులే అంటున్నారు. ఇంతవరకు అసలు మా పిల్లడండి మా అబ్బాయి లేదా మా అమ్మాయి నేను ఎంత అంటే అంత, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారండి అని అడుగుతున్నారు మీరు నన్ను. అంతే కదా మీ అందరికీ సమాధానం ఇదే. ఈ మధ్య వాళ్ళ కళ్ళు వస్తున్నాయి. ఏమొస్తున్నాయండి? కళ్ళు వస్తున్నాయి. ఆపగలరా మీరు ఎవరైనా? ఈ లోక సంబంధి వారికి కళలను ప్రవేశపెడుతున్నాడు. ఊహ, ఒక ఊహాలోకం. సినిమాలోకి బాగా తెలుస్తాయండి, మనకు పెద్ద తెలివి ఇప్పుడు నేర్చుకుంటున్నాం బైబిల్లో.
వాళ్ళు ఏం చేస్తుంటారండి, అరకేజీ మాంసం లేనోడు ఇరుగే పెడతారు. వాడు పడుకున్నట్టు ఉండగా కలగంటాడు హీరోయిన్ని. అక్కడ కళ్ళు ఎవరు వచ్చేస్తారు, మనకి పాట చూపిస్తారు. ఇప్పుడు మనకి మనం అమాయకులం కదా, మరి అప్పుడైనా అర్థం చేసుకో, ఇది సాతాను ముందే వాడేసుకుంటుంది అన్నమాట. నన్ను పిచ్చోడు అయిపోతాడు తెల్లారిన తర్వాత, ఉద్యోగం విడిచిపెట్టేస్తాడు, స్కూల్కి వెళ్ళడు, కాలేజీ చదవడు. నేను చూశాను, నాకు కనబడటం లేదు, నేను కళలో చూశాను అంటుంటాడు. కళ చాలా ప్రమాదకరమైనది. కళ ఏదో ఈ రంగుల లోకంలో ఇంకా ఏదో వింతను ఉందనుకుని భ్రమపరిచి ఉన్న స్థితి నుంచి కిందకు లాగేసి నరకానికి తీసుకెళ్ళిపోతున్నాడు అప్పు. అది కళ ద్వారా. కళ్ళు ఏమేస్తున్నాడు తెలుసేవాడు? కళ వాడి కళ్ళెం అది. వాడే చూడండి, వాడి టెక్నాలజీ ఎంత ఉందో. ఎలాగైనా పాడు చేసేస్తున్నాడు, ఎవరిని విడిచిపెట్టడం లేదు. ఇంకో విచిత్రం చెప్పమంటారా, వాడు యవ్వనస్తులు ఇప్పుడిప్పుడే బాల్యాన్ని దాటి యవ్వన స్థితిలోనికి వచ్చేసరికి వీరికి వీరిలో ఒక ఆత్మను ప్రవేశపెడుతున్నాడు, ఒక దెయ్యపాత్మను. ఆత్మ పేరేంటి తెలుసా? అపవిత్రత. ఏంటి చెప్పండి? అపవిత్రత. పవిత్రత అంటే అన్ని విషయాల్లో దేవునికి తగినట్లుగా ఉండడం. అపవిత్రత అంటే ప్రతి విషయంలో పాడైపోవటం, ప్రతి విషయంలో పాడైపోవటం. వారి హృదయములు అపవిత్రతతో నిండిపోయినాయని చెబుతుంది బైబిల్ గ్రంథం. అపవిత్రత. ఇక ప్రతి చిన్నది, ప్రతి చిన్న విషయంలో కూడా వ్యతిరేకంగా ఉంటుంటారు, ఆలోచనలు మారిపోతుంటాయి. దావీదు గారు చాలా గొప్ప భక్తి పురుడు అవునా కదా, చెప్పండి. ఆయన దివారాత్రులు దేవుని గ్రంథాన్ని, ధర్మశాస్త్రాన్ని ధ్యానించిన వాడు. ప్రేమిన వరలరా, ఎంత గొప్ప భక్తుడు. కొన్ని వేల కీర్తనలు రాశాడు ఆయన. ఆయన కొడుకులు ఎలా ఉంటారు చెప్పండి, మరి ఎలా ఉండాలి, అసలు ఎంత భక్తిగా ఉండాలి. ఆయన కుమారుల్లో కుమారుడు ఉంటాడు, అతడి పేరు అమ్మునోను. ఏంటండి అమ్మునోను? ప్రారంభంలో భక్తిగానే ఉన్నాడు, ఇలా యవ్వన దశకు వచ్చాడో లేదో ఏవో చెడు ఆలోచనలు వస్తున్నాయి. ప్రేమిన వల్లరా, దావీదు కనిపెట్టలేకపోయాడు. దావీదుకి తెలియలేదు, నా పిల్లలందరూ భక్తులనే ఉన్నారనుకుంటున్నాడు. ఏవో చెడు ఆలోచనలు. ఇప్పుడు మనం ఉన్నాం తల్లిదండ్రులుగా, మన పిల్లల్ని ఎలా పాడు చేయబోతున్నాడో వింటున్నాం మనం. ఇప్పుడు ఏవో ఊహలు, ఏవో కళలు కంటున్నాడు. ఆ కళలో అందమైన సుందరవతులు ఎందరో కనబడుతున్నారు ఆయనకి. తిండి మీద ఉంటలేదు యాస, ఎవరికి చెప్పుకోలేడు పరిస్థితి. ఈ అపవాది ఒక స్త్రీ రూపంలో కనబడుతుందన్నమాట. బైబిల్ గ్రంథంలో చెబుతూ ఎలా వలేసి పట్టుకోవడం, ఎలా వలేసి పట్టుకుంటుందో చూస్తున్న మాట చూస్తే, సామెతల గ్రంథం, సామెతల గ్రంథము 7వ అధ్యాయము 8వ అధ్యాయము 8వ వచనం చూద్దాం చూడండి. సంధ్య వేళ అంటే చీకటి పడే సమయంలో, ప్రొద్దు గ్రుంకిన తరువాత, చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు పడుచోడు. ఎవడు వాడంటే పడుచోడు, ఇప్పుడిప్పుడే పాపం వయసులోకి వస్తున్నాడు. జార స్త్రీ సందు దగ్గర వీధిలో తిరుగుతున్నాడట. పనే ఉందండి అడికి, ఆ వీధిలోకి వెళ్ళాడు సాయంకాలం. దాని ఇంటి మార్గాన నడుస్తున్నాడట. నన్ను ఎవరైనా చూస్తున్నారేమనుకుంటూ భయపడుతూనే వెళ్తున్నాడు పాపం. అంతటా వేశ్య వేషము వేసుకొనిన కపటము గల స్త్రీ ఒకతే వారిని ఎదుర్కొని వచ్చిందట. వేశ్య వేషము వేసుకొనిన కపటము గల స్త్రీ, ఇదొక దుష్టశక్తి. ప్రేమైన వరలరా, ఎందుకంటే అంతకు ముందు రోజుల్లోనే కళలో ఈ వ్యక్తిని కాటేసింది. ఇప్పుడు తను ఎక్కడికో వెళుతున్నట్టుగా ఊహించుకున్న అతను ఒకరోజు సాయంకాలం ధైర్యం చేసి ఊహల్లో కనబడుతున్న వీధుల్లో తిరుగుతున్నాడు.
సరిగ్గా వచ్చావు, ఇన్నాళ్ళకి నేను అనుకున్నది నెరవేరుతుంది నా జీవితంలో. ఒక్కసారి దాని రూపాన్ని మార్చుకుంటుంది, అందమైన స్త్రీగా పరిచయం అవుతుంది. రా, నీకోసం ఎదురు చూస్తున్నాను నేను. ఇదిగో దేవుడి కోసం ఆలోచిస్తున్నావా నువ్వు? అక్కర్లేదు, ఇవ్వాల్సిన బలులన్నీ నేనే ఇచ్చేశాను, ఇక మనిద్దరం ఒకటవుదాం రా అంటూ ఒక మాయ మాటలు మాట్లాడి వాడిని మరణశాలలకు దించేస్తుందట. చూసారా? అంటే మొదటగా వచ్చేది ఏంటో తెలుసా? ఊహ, కళ. తర్వాత నెమ్మది నెమ్మదిగా ధైర్యం చేస్తుంటాడు. ఈ యమునోను కూడా అదే పట్టింది ప్రేమైన వాళ్ళని, అపవిత్రత కలిగించే ఆత్మ దెయ్యం పట్టింది. ఆ దెయ్యం పట్టినప్పుడు చాలామంది చూడండి, యవ్వన పిల్లలు రోడ్డు మీద ఎవరు వెళ్తున్నా సరే ఇలా చూస్తారు, ఇప్పుడు చూడలేనట్టు ఇలా చూస్తుంటారు, మిడిగుడ్లు వేసుకుని చూస్తుంటారు. వాడికి ఏం పట్టిందో తెలుసా? దెయ్యం పట్టింది. అందుకే యవ్వన పిల్లలకు చెప్తుంటాను, ఆడపిల్లలకి, ఏ వ్యక్తి కంటిలో అయినా పడ్డామంటే దాంట్లో సగం పాపం మంద కూడా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, ఎవరికంటా పడకుండా ఉండాలి. వాడు ఏం చేస్తాడో తెలుసా? పిక్చర్ని మరలా ఊహించుకుంటాడు. వాడు సామాన్యుడు కాదు, వాడిని ఆడిస్తున్న ఒక శక్తి ఉంది, మళ్ళీ ఊహల్లోనికి తీసుకెళ్తుంది వాడికి. ప్రమాదం ఎప్పటికైనా సరే జాగ్రత్తగా ఉండాలి. మన డ్రెస్ సెన్స్ జాగ్రత్తగా ఉండాలి, ప్రతి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. అందంగా కనపడద్దు, ఎవరికి కనపడాలి? అందంగా అందంగా కనపడిన అవసరం లేదు, అనుకువగా ఉండాలని చెప్తుంది వాక్యం. అలా నేర్చుకోవాలి. యవ్వన పిల్లలు కూడా మంచి బట్టలు పూర్తిగా వేసుకోవడం ఇష్టపడలేదండి. కండలు కనబడేటట్టుగా, లేకపోతే కాళ్ళు కనబడేటట్టుగా, ఏంటో మరి ఏంటో జబ్బండి ఇది. ఎవరి వల్ల వచ్చింది జబ్బు ఇది? దెయ్యం వల్ల వచ్చింది. ఏంటి జబ్బు పేరు? అపవిత్రత. ఇప్పుడు ఎప్పుడైనా డ్రెస్ సెన్స్ లేని వాళ్ళని చూస్తే మీరు ఏమనుకోవాలి తెలుసా? అపవిత్రత దెయ్యం పట్టింది విని అనుకోవాలి. అపవిత్రత దెయ్యం పడుతుంది. అసలు లోకం తీరు బాగాలేదు ప్రేమిన వరలరా. ఇప్పుడు అమ్మునోనును పట్టిందట అది. అమ్మునోనును పడితే అమ్మునోను పిచ్చోడైపోతున్నాడు. ఒకరోజు ఆయన కంటికి వాళ్ళ చెల్లె కనపడింది. దావీదు గారికి ఎక్కువ మంది భార్యలు ఉన్నారు, మరో భార్య కుమార్తె కనపడిందండి. చూశాడంతే మామూలుగా, అన్నయ్య ఎలా ఉన్నామంది, ఏం బాగానే ఉన్నానమ్మని బాగానే మాట్లాడాడు. ఇంటికి వచ్చిన తర్వాత బెంగ పెట్టేసుకున్నాడట. ఈ దెయ్యం చూసారా? చాలామంది ఈరోజు చూడండి, వార్తల్లో చూడండి, కన్న తండ్రే కాటేశాడట. ఎన్ని ఎన్ని వార్తలండి, ప్రాణం వెలవెలాడిపోతుంటుంది మనకి. పసిగుడ్డును చేర్చి చంపేశారట. ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ? వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేసేవి కావు ఇవి. ఏ మనిషి కూడా చేయలేడు. అపవిత్రత కలిగించే ఆత్మ ఉద్రేకపరుస్తుంది, ఉద్రేకపరుస్తుంది. చిన్న పెద్ద ఏమీ తేడా లేదు, ఎవరైనా కానివ్వండి, ఈ అపవిత్రత అనే ఆలోచనలోకి వెళ్ళిపోతారన్నమాట. అవండి, ఒక కన్న తల్లండి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిందండి. ఎవరి మీద తెలుసా మీకు? కొడుకు మీదే. వాడు ఏం చేశాడో తెలుసా మీకు? ఆ తల్లి స్నానం చేస్తున్నప్పుడు బట్టలు మార్చుకున్నప్పుడు ఫోటోలు తీసట నెట్లో పెడుతున్నాడట. ఏం పట్టిందండి అండి? చూసారు, అసలు చెప్పుకోవడానికి ఏమైనా బాగుందండి ఇది? ఇంకా దుర్మార్గులు ఉన్నారండి, ఇంకా ఇంకా ఇంకా. ఏమైపోతుంది ఈ లోకం తెలుసా మీకు? అపవిత్రతలోనికి వెళ్ళిపోతుంది. అపవిత్రత చదువుకునే కాలేజీకి వెళ్ళే పిల్లలండి చెడు అలవాట్లకు లోనైపోయి చేతి ఖర్చుకు డబ్బులు లేక రోడ్డు మీద పుస్తకాలు పట్టుకుని నుంచుంటున్నారు. బస్సు ఎక్కడానికి అనుకుంటాం మనం? కాదు, మనం పక్కన నుంచి వెళ్తే మన మెడలో చైన్ లాగేయడానికి. అలా లాగేస్తుంటే అదే ఆ స్పీడ్లో వెళుతూ అలా లాగేస్తుంటే కొంతమంది వెనక్కబడి చచ్చిపోతున్నారు. కొంతమంది స్త్రీల మెడలో బంధువులు లాగేస్తున్నారు. ఏంటండి చదువు ఏమి నేర్పుతున్నట్టు? అపవిత్రత, అడుగడుగున అపవిత్రత. తల్లి లేదు, చెల్లి లేదు,
ఏంటి ఏమైపోతుంది లోకం, ఇలాంటి పాడుబడిపోయిన లోకంలో మనం బ్రతుకుతున్నాం, ఎలా బ్రతకాలి చెప్పండి. ఇదిగో దేవుడు చెబుతున్నారు, దీనంతటికి కారణం అపవిత్రత కలిగించే ఆత్మ. మీరు జాగ్రత్తగా ఉండండి, అపవిత్రత కలిగించే ఆత్మ అమ్మోనును బట్టిందండి. దావీదు కుమారుడు, మీరు ఏమంటారు తెలుసు, నాకు తెలుసు మీ డైలాగ్ ఏంటో, ఏమండి నా సంగతి మీకు తెలియటం లేదు, నా పెంపకం ఎలాంటిదో తెలుసా, దావీదు గారి కంటే గొప్ప పెంపకం మీద దావీదు గారు అంత భక్తి పొరలో మీరేమన్నా, అమ్మోనును కాటేసిందట. చూద్దాం సమూయేలు 2:13. సమూయేలు 2:13. సమూయేలు 2:13 చూడండి ప్రేమైన వాళ్ళరే, చాలా లోతైన విషయాలు అక్కడ మనకు కనపడతాయి. తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోముకు తామారును ఒక సుందరవతియగు సహోదరి ఉన్నది. దావీదు కుమారుడగు అమ్మునోను ఆమెను ఏం చేశాడట అంటే, దాని అర్థం నాకు తెలియదు, మీరు చెప్తారా ఏం చేశాడట? మోహించటం అంటే అర్థం ఏంటండి, మోహం అంటే అర్థం ఏంటండి, మోహం అంటే అర్థం ఏంటండి, ఏంటో చెప్పమంటారా? హృదయంలోనే ఊహించుకోట, తలంపుల్లో ఆమెతో తప్పు చేయటం, తలంపుల్లో ఇలా అయిపోయారండి ప్రజలు. ఎప్పుడో మనం ఇంచుమించు 3000 సంవత్సరాల క్రితం మాటలు మాట్లాడుకుంటున్నాం, 3000, ఇప్పుడు మరీ దారుణం అయిపోయింది కదండి. ఏమంటే కొంచెం కొన్ని సంవత్సరాల క్రితం, ఇప్పుడు నాకు ఇందాక ఫోన్ వచ్చింది కదా, ఎందుకు వచ్చిందో తెలుసా మీకు ఎవరికైనా? మా పిల్లలు 10th క్లాస్ అండి, ఇంకా 6 నెలలు స్కూల్ ఉందండి వాళ్ళకి, వాళ్ళు చదువుతున్నారో ఏంటో ఏంటో, ఇంకా మేమే సతమతం అవుతున్నాం, కుస్తీ పడుతున్నాం. మాకు అప్పుడే కాలేజీల నుంచి ఫోన్ వచ్చేస్తుంది, మీ పిల్లల్ని మా కాలేజీలోనే జాయిన్ చేయండి అనండి. నాకు 2వసారి ఇది, అప్పుడే ఇంతకు ముందోసారి చేశారా బాబు అంటున్నాం, చూసారు మీ పిల్లల్ని మా కాలేజీలోనే జాయిన్ చేయండి అంటున్నారు. వారి ఆలోచనలు ఏంటో తెలుసండి, 10th అయిపోయిన తర్వాత ఎలాగైనా ఎక్కడ చోట జాయిన్ చేస్తారు కదా, మా కాలేజీలోనే జాయిన్ చేయండి అని అడుగుతున్నారు. ఇలాగే పాపం ఒక ఫ్యామిలీలో ఫోన్లు వస్తూ ఉండే, ఏమండి మీ అబ్బాయిని, మీ అబ్బాయి 10th రాసేసాడు కదా, ఇంకా రిజల్ట్ రాలేదు కదా, మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు, మా కాలేజీలో జాయిన్ చేయండి, మా కాలేజీలో జాయిన్ చేయండి అంటున్నారట. కానీ విషయం ఏంటంటే, ఆ బిడ్డ కనపట్టలేదండి. ఎగ్జామ్ రాసిన తర్వాత ఏమైపోయాడు, లాస్ట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఏమయ్యాడో కనపట్టలేదు. కనబడని ఆ కొడుకు కోసం ఫోన్లు వస్తున్నాయి, మా కాలేజీలో జాయిన్ చేయమని. తర్వాత తెలిసింది, ఆ బిడ్డని చంపేసి ఒక కొన్ని మట్టిలో గొయ్యి తీసుకపెట్టేశారు. కొన్నాళ్ళకు దొరికాడు, సగం పాడైపోయి కుళ్ళిపోయి. కరెక్ట్గా వీడు దొరికాడు, రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్ ఎలా వచ్చినాయి తెలుసా, ఆ టౌన్ అంతటికీ కూడా వాడే పోస్ట్ అట, 10th క్లాస్లో వాడే పోస్ట్ అండి ఆ టౌన్ అంతటికీ. రిజల్ట్స్ వచ్చినాయి, కొడుకు శామ వచ్చింది. ఆ పేపర్ చేతితో పట్టుకుని ఆ కుళ్ళిని శవం మీద పడి ఏడుస్తున్నారండి. ఏంటి పరిస్థితి, ఏంటండి ఏం జరిగింది అని ఆలోచిస్తే, మనం ముందుకెళ్ళి ఆలోచిస్తే, లాస్ట్ ఎగ్జామ్ రాసిన రోజునాడు ఆ బిడ్డను చంపేశారు. ఎందుకు చంపేశారు అంటే, వీడు ఒక అమ్మాయి చేపట్టుకున్నాడు, వాళ్ళ అన్నయ్య మామూలుడు కాదు, కొంతమందిని వేసుకుని వచ్చి చంపేసి కప్పెట్టేశాడు. ఎందుకు చేపట్టుకున్నాడు అంటే, పట్టుకోపోదుడు ఇక మళ్ళా కనపడదు అమ్మాయి, 10th అయిపోయింది కదా, ఇంకా ఎవరిదారి వారు అయిపోద్ది, అందుకని కనపడకపోతే వచ్చే నష్టం ఏంటంటే, ఇతడు ప్రేమించాడు. ఎప్పటి నుంచి ప్రేమించాడంటే, చాన్నాళ్ళ నుంచి ప్రేమిస్తున్నాడు. ఎందుకు అలా అనిపించిందంటే, అతడి హృదయంలో ఈమెను ఊహించుకుంటున్నాడట. అతని హృదయంలో ఈమెను ప్రేమిస్తున్నాడట. భారీగా నిన్ను నేను అనుకుంటున్నాను హృదయంలో, నా ప్రేమను నువ్వు అంగీకరించు, నేను పెళ్లి చేసుకుంటానన్నాడట.
ఆ చెయ్యి విదిలించుకుని ఏడుస్తే తెలిపి వాళ్ళ అన్నకి చెప్పింది ఆమె. మళ్ళీ ఎవరికీ తెలియకుండా సమాధి అయిపోయాడు. బిడ్డ ఏమైపోయిన వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెతుక్కుంటుంటే ఒక చోట ఎక్కడో వాసన వస్తుందని కొంతమంది వెళ్ళి పరిశీలిస్తే తవ్వితే శవం దొరికింది. బాగా చదువుకునేవాడు, బాగా చదువుకునేవాడు ఆలోచనలో పాడైపోయాడు. ఆలోచనలో పాడైపోవడానికి కారణం ఏంటి? కూర్చోండమ్మా, వందనాలండి, వందనాలు. ఆలోచనలో పాడైపోవడానికి కారణం ఏంటి? అపవిత్రత కలిగించే ఆత్మ, అపవిత్రత కలిగించే ఆత్మ. మంచి చదువుకునే వ్యక్తి అండి, ఏం చేశాడు తెలుసా? అమ్నోన్లాగే మోహించాడు. ఏం చేశాడు? అమ్నోన్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు? మోహించాడు. ఈ మోహం అనేది ఎవరి వలన కలుగుతుంది? అపవాది. మోహించి ఏమవుతున్నాడో చూడండి. రెండవ వచనం, తామరు కన్యైనందున ఆమెకి ఏమి చేయవలనన్నను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోతున్నాడట. ఏమైపోతున్నాడండి? చిక్కిపోతున్నాడట. ఏంటి ఇలా పాడైపోతున్నాడు అడుగుతుంటారు అప్పుడప్పుడు. కారణం వేరే ఉంది. చిక్కిపోతున్నాడు, బలహీనుడైపోతున్నాడు, మోహించాడు, ఎవరికి చెప్పుకోలేకపోతున్నాడు. అప్పుడు ఇతనికి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఒకడు తగిలాడు. వాడు ఏమంటాడు తెలుసా? యువరాజు గారు రోజురోజుకి చిక్కుపోవడానికి కారణం ఏంటో అని అడుగుతాడు తెలుసుకోవడానికి. అయితే చెబుతాడు, నా చెల్లెల్ని బట్టి చిక్కుపోతున్నాను అంటాడు. అప్పుడు వీడేమంటాడు తెలుసా? రాజా తప్పు, అలా ఉండకూడదు అని చెప్పాల్సిన వాడు పథకం చెప్తాడు. ఆ పథకం ప్రకారమే చెల్లిని చెరిచేస్తాడు. చెల్లిని చెరిచేశాడన్న విషయం ఇతను ఈ మా అన్నకి తెలుస్తుంది. అబ్షాలోం ఈ అమ్నోన్ను చంపించేస్తాడు. సరే, మనం ముందు చెప్పుకున్న కథలాగే ఉంది ఇది కూడా. అయిపోయాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అసలు ఎందుకు ఈ ఆలోచన కలిగింది? ఎందుకు ఈ ఆలోచన కలిగింది? ఒక భక్తి పొంగవుడైన, కీర్తనాకారుడైన, పవిత్ర జీవితాన్ని జీవించిన, పరిశుద్ధుల్లో ఒకడిగా ఎంచబడిన, దేవుని ఇష్టానుసారుడైన మనుషుడే దావీదు గారు. అతని కుమారుడు ఇతను. ఎవరి కుమారులు, ఎవరి పిల్లలది కాదన్నమాట. అపవిత్రాత్మ ఎవరినైనా కబలిస్తుందన్నమాట. ఈ ఆలోచనలో వెళ్ళిపోతున్నారు యువత, తెలుసా మీకు? టెక్నాలజీ బాగా పెరిగిపోతుంది ఇప్పుడు, ఈ ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారు. మనం ఏం చేస్తున్నాం తెలియక, మామూలుగా సినిమా అయినండి చూడనివ్వండి. సినిమాలు ఏమన్నా చూడడానికి వీలుకరంగా ఉన్నాయండి ఈరోజు? ఒక మాట చాలు, అక్కడ జరిగే ఒక చిన్న కార్యం చాలండి, హృదయాలను పాడు చేసేస్తుంది, హృదయాలను పాడు చేసేస్తుంది. ఒక చిత్రం, ఆ చిత్రం హృదయంలోనికి అపవాది వలన ముద్రించబడుతుంది. అమ్మునోను ఇంతకు ముందు ఒకసారి చెల్లెని చూశాడు, మోహించాడు. ఒక్కసారి చూశాడు, మోహించాడు. ఇక చూడండి ఎలా మారిపోతున్నాడు. యవ్వన పిల్లలందరి పరిస్థితులనే ఉంది ప్రియమైన వాళ్ళరా, జీవితాలన్నీ పాడైపోతున్నాయి, కలవరపడిపోతున్నారు. దేనికో తెలుసా? కలల వలన కలవరం. ఈ కళలు ఎందుకు వస్తున్నాయి? మీరు చదివారు, కళలు శరీరాన్ని పాడు చేయడానికి వస్తున్నాయి. ఎవరు కళ చేస్తున్నారు? అపవిత్రత కలిగించే ఆత్మ, అపవిత్రాత్మ. దాని పేరే అపవిత్రత. దాని పేరేంటి? అపవిత్రత. ఇంకో మాట చెప్పమంటారా? అమ్మునోనే కాదండి, భక్తిపరులైన వారిని కూడా విడిచిపెట్టదండి. భక్తిపరుల పిల్లలే కాదండి, భక్తిపరులైన వారిని కూడా విడిచిపెట్టదండి ఆత్మ. ఎందుకు విడిచిపెట్టదు అని ఆలోచించగలిగితే, ఇందాక మనం సామెతల గ్రంథం చదువుతూ ఎలా పట్టుకుంటుందో చూసాం. దాని బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలో దేవుడు చెప్తున్నారు, అది కూడా చూద్దాం. సామెతల గ్రంథం 7వ అధ్యాయం, సామెతల గ్రంథం 7వ అధ్యాయం మొదటి నుంచి చూద్దామండి. నా కుమారుడా, నా మాటలను మనస్సును ఉంచుకొనుము, నా ఆజ్ఞలను యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను మనస్సును ఉంచుకొని ఎడల నీ కంటిపాపను నువ్వు ఎలా కాపాడుకుంటున్నావో అలా నా ఉపదేశం నువ్వు కాపాడిన ఎడల నీ బ్రతుకుకు డోకా లేదు.
చూసారా, దేవుని మాటకి భూమి మీద బ్రతికే మన బ్రతుక్కి సంబంధం ఉంది ప్రియమైన వారలారు. ఎన్నో కాపాడుకుంటాం మనం మన జీవితంలో, ఆస్తిపాస్తులను కాపాడుకుంటాం, విలువైన వస్తువులను కాపాడుకుంటాం, మనది ఏది కూడా ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడం, కానీ వాక్యాన్ని కాపాడుకుంటావా? వాక్యాన్ని నువ్వు కాపాడుకుంటే, నీ హృదయంలో భద్రం చేసుకుంటే, నీ మనస్సును దాచుకుంటే అది నిన్ను కాపాడుతుంది. ఇప్పుడు అలా నువ్వు కాపాడబడితే గనక నీ వ్రేళ్లకు వాటిని కట్టుకో, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకో, అప్పుడు నువ్వేం చెప్తావు తెలుసా? జ్ఞానం ఉపయోగిస్తావు నువ్వు, నీకేమొస్తుంది? నీ మైండ్ సరిగ్గా పనిచేస్తుంది. అప్పుడు నువ్వేమంటావు తెలుసా? ఒక ఆమెను చూస్తావు అక్క అని పిలుస్తావు, ఒక ఆమెను చూస్తావు అక్క అని పిలుస్తావు, నీ భార్యను చూస్తావు నా చెలికత్తెవు అంటావు. ఎందుకు మరి ఎవరో కనబడితే నువ్వు నా ఊహలోకి వస్తున్నావు అనవు? ఎందుకనవు? నీలో వాక్యం పనిచేస్తుంది, నీలో వాక్యం పనిచేస్తుంది. అపవిత్రాత్మకు విరోధమైనది ఏదైనా ఉందంటే అది వాక్యమే, అది మన జీవితంలో పనిచేయాలి. పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా మనలో పనిచేస్తుంటారు, జ్ఞాపకం తెస్తుంటారు. నా వాటిలోని ఆయన జ్ఞాపకం తెస్తాడన్నారు యేసుక్రీస్తు వారు. ఖచ్చితంగా మనం పట్టుకోగలిగితే వాక్యాన్ని సరైన సమయంలో గుర్తొస్తుంటుంది, గుర్తొస్తుంటుంది. తెలుసా, పడిపోం ప్రేమ మరలరా. ఎప్పుడు పడిపోతాం తెలుసా? మరలా మనం మరలా ఒకవేళ వాక్యం చదవకపోతున్నా, చదివిని గుర్తు లేకపోతున్నా, కాపాడుకోలేకపోతున్నా, కంగారు ఎక్కువైపోయి లోకంలో దందాపన పడిపోతున్నా, మరలా మీరు జ్ఞాపకం తెచ్చుకోవాలి. పొంచి చూస్తుంది అపవిత్ర ఆత్మ మన కోసమే. మళ్ళా వెళ్ళిపోదాం. యేసుక్రీస్తు వారు చెప్పలేదు ఉపమానం? మత్తయి సువార్త 12:43 చెప్పారు చూడండి. ఏమాత్మ అండి? అపవిత్రాత్మ అంటే అపవిత్రత కలిగించే ఆత్మ. ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుతుందట. దొరకలేదట విశ్రాంతి. దానికి విశ్రాంతి ఏంటి? మనకి విశ్రాంతి ఏంటి? పని బాగా చేసి హలిసిపోయి కాస్తంత రెస్ట్ తీసుకోవటం మనకి విశ్రాంతి. దానికి విశ్రాంతి ఏంటి? ఎవరినైనా పాడు చేయటమే దానికి విశ్రాంతి. అదేంటోనండి, మొత్తానికి మనకు ఆపోజిట్ అది. మనం ఖాళీగా ఉంటే విశ్రాంతి, అది ఖాళీగా ఉంటే అది విశ్రాంతి కాదు దానికి. అది పని చేస్తే విశ్రాంతి దానికి. పని చేయకపోతేనండి భయపడిపోతుంది అపవాది. పని చేయకపోతేనే భయం దానికి. అందుకే చూడండి, అది ఎప్పుడు తిరుగుతూ వెతుకుతూ ఉంటుందట. ఎవరొకరిని పాడు చేస్తూనే ఉంటుందట. రెస్ట్ లేకుండా పనిచేస్తుంది అది. నీళ్ళు లేని చోట్ల వెతుకుతుందట. విశ్రాంతి దొరకలేదట. మరలా ఎక్కడికి వచ్చేసింది? నాకు అదే పెద్ద డౌట్ అండి. మీరు మీకు తెలిసిపోద్ది, మీరు నాకు చెబుతారు. నాకు వచ్చే డౌట్లని మీరే తీరుస్తారు. మళ్ళీ ఆ ఇంటికి ఎందుకు వచ్చిందండి చెప్పండి. మా స్నేహితుడు ఒకడు అద్దీంట్లో ఉంటున్నాడు. అద్దీంట్లో ఉంటుంటే బాగానే ఉందనుకున్నాడు మొదట్లో. తర్వాత టార్చర్ ఎక్కువైపోయింది. పది అవుతుంటే లైట్ ఎందుకు వేస్తాను అంటున్నారు ఓనర్ గారు. నువ్వు ఎప్పుడు అర్ధరాత్రి వస్తే కుదరదు, టైంకి ఇంట్లో ఉండాలంటున్నారట. వాడు అంటున్నాడు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి, కనీసం సినిమా చూసి ఇంటికి రావడానికి కూడా లేదు నాకు అంటున్నాడు. ఒప్పుకోట ఓనరు గేట్ వేసేస్తాడట, వీడు ఇంకా బయటే ఉండాలి, ఇంకా ఆ ఇల్లు ఖాళీ చేసేస్తానన్నాడండి నాతోటి. పోలీకి ఇబ్బందిగా ఉంటే ఖాళీ చేసేమారు అన్నానండి నేను. వాడు సార్ రమ్మంటే నేను వెళ్ళానండి. నేను వెళ్ళిన తర్వాత అతను వచ్చాడండి, ఇతను ఎవరన్నా అడిగాడండి, వీడు కంగారు అయిపోయాడండి. ఎందుకో తెలుసండి, ఎవరో రాకూడదని రూల్ పెట్టాడట. ఎందుకంటే బాత్రూంలో వాడేస్తారు, నీళ్ళు వాడేస్తారు, చుట్టాలు గిట్టాలు కుదరదు, ఒకడవని ఇచ్చాను నీకు తక్కువకి అన్నాడట. అప్పుడు అన్నాను, ఎవరు బయట ఎక్కడన్నా కలుసుకుంటాను ఈ సార్ నిన్ను, ఇంటికి రానులే అన్నానండి. ఆ తర్వాత వీడు ఖాళీ చేసేసాడండి పాపం. చాలా తిరిగాడండి, తిరిగి తిరిగి మళ్ళీ దాంట్లోనే ఉన్నాడండి. ఫోన్ చేశానండి, హైదరాబాద్ వస్తున్నాను ఎక్కడ ఉన్నారు అన్నానండి. అక్కడే ఉన్నాను రాక బయట కలుసుకున్నా ఉన్నాడండి. ఎందుకురా మళ్ళీ దాంట్లోకి వెళ్ళామన్నానండి. ఎందుకో చెప్పండి, ఎందుకు మీరు చెప్పండి, తెలుసు మీకు. ఇల్లు దొరకలేదండి అడిగి. మరి అపవిత్రాత్మకి ఏం దొరకలేదండి?
ఇల్లు దొరకలేదండి. వాడికి ఇల్లు ఎందుకు దొరకలేదు? ఇల్లు లేక, ఖాళీ లేక. మరి అపవిత్రాత్మకి ఇల్లు ఎందుకు దొరకలేదు? ఖాళీ లేదండి, అందరిలోనూ వీడే ఉన్నాడు. ఆల్రెడీ నేను ఉన్నాను కదా అంటున్నాడండి. ఇక మళ్ళా విడిచిపెట్టేసినాడే గత అనుకున్నాడు. ఏంటో బలంగా మరల 7 ఆత్మలు తీసుకొచ్చాడట. అంటే వీళ్ళలాగే ఇల్లు చేసినాడు ఇంకో 7 కనపడ్డారండి. ఏటి మన పరిస్థితి అంటే ఇక మనకు ఎక్కడ దొరకట్లేదు, అవసరమైతే ఒగ్గదైనా సరే 8 మంది అడ్జస్ట్ చేసుకుందాం అనుకుంటున్నారండి వీళ్ళు. 8 అపవిత్రాత్మలు వచ్చినండి ఈసారి. మళ్ళా ఎలా ఉంటుందో చెప్పండి. అతని జీవితం యేసుక్రీస్తువు చెప్పిన నగ్న సత్యం ప్రియమైన వాళ్ళు, అది అందరి జీవితాలు అలాగే ఉన్నాయి. అందరి జీవితాలు అలాగే ఉన్నాయి. సేన అనే దెయ్యం పట్టినందుకు ఒక్కడిని. సేన అంటే ఒక సమూహం, ఒక సేనా వ్యూహం. సేనా వ్యూహానికి ఎంతమంది ఉంటారు తెలుసా? 6,000 ఆత్మలు పట్టినాయట ఒక్క మనిషిని అడ్జస్ట్ చేసి. ఎలా ఉక్కిరి బిక్కిరాలు వెళ్తుందో తెలియట్లేదండి. 2,000 పందుల్లోకి వెళితే ఈ 6,000 ఆత్మలు పందులకు ఉక్కిరి బిక్కిరి చెల్పలేదండి. చచ్చిపోయినాయి పాపం, చచ్చిపోయినాయి. మనిషి చూసారా పాపం ఎలా తట్టుకుంటున్నాడు. అసలు ఈ నివాసం నీకోసమే అన్నట్టుగా అపవిత్రతకు అప్పగించుకుంటున్నాడు ప్రేమని వరలరు. ఆజ్ఞ మీరావంటే, ఒక్కడుగు వెనక్కి పడిందంటే, సత్యంలో నుంచి ఒక్కడుగు తప్పుకున్నామంటే వెంటనే నీ కొరకు పొంచి చూసే గర్జించే సింహం ఎవరున్నారు తెలుసా? అపవాది. అపవిత్రత కలిగిస్తాడు. దావీదు గారి జీవితంలో అపవిత్రాత్మ ఎప్పటి నుంచో బాల్యం నుంచి పట్టుకోవడానికి చూశాడు ప్రేమని వరలరు. అవ్వలేదు. బాల్యం నుంచి తల్లి గర్భమున పుట్టింది మొదలుకుని దావీదు గారి జీవితం చాలా దీనాతి దీనంగా ఉంటుందండి. చాలా ఏడుస్తుంటాడు. తాను ఎవరికి పుట్టాడో కూడా చెప్పుకోవడానికి వీలు లేకుండా బ్రతుకుతాడండి అతను. యెషయా గారు సంపన్నుడండి, గొర్రెలు మేపుకునేంత అవసరం అతనికి లేదు. సన్హెడ్రిన్ సభలో నాయకుడు ఆయన. పిల్లలందరినీ మిలిటరీలో జాయిన్ చేశాడు ఆయన. దావీదు గారిని మాత్రమే గొర్రెలు మేపమన్నాడు. ఎందుకో తెలుసా? దావీదు గారు రహస్యంగా పుట్టడానికి. దావీదు గారు పుట్టేసరికి ఆ దావీదు గారి తల్లిని భార్యగా స్వీకరించొద్దని చెప్పేసి ఆజ్ఞలు వచ్చినాయి యెషయా గారికి. అందుకే దావీదు గారు పుట్టాడు, అతడు కూడా నా కొడుకే, పలానా ఆవిడికి పుట్టలేదు అని చీకట్లో ఉంచేసాడు దావీదు గారిని. ఇంట్లో వరకే తెలుసు దావీదు గారి గురించి. ఆ చీకట్లో ఉన్న వ్యక్తిని దేవుడు ప్రేమించి వెలుగులోని తీసుకొస్తున్నాడు. ఎందుకో చెప్పమంటారా? ఆయన లేఖనాలను పట్టుకున్నాడు, ఆయన ధర్మశాస్త్రాన్ని హృదయమందు ఉంచుకున్నాడు, వేల కీర్తనలు పాడుతున్నాడు. భక్తిలో ఉంటే మనల్ని ఎత్తుకు తీసుకెళ్లేది ఆయనే ప్రేమైన వాళ్ళరా. విడిచిపెట్టకుండా ఉంటే ఆయన కృప మనకి ఎప్పుడు తోడుగానే ఉంటుంది. అలాంటి దావీదు గారు అంచెలంచెలుగా ఏ స్థానానికి ఎదిగిపోయాడు తెలుసా? గొర్రెలు మేపుకునే స్థానం నుంచి సింహాసనాన్ని అధిరోహించి ప్రజలను పరిపాలించే స్థితికి వెళ్ళిపోయాడు దేవుని కృప వలన. అయితే అతని జీవితంలో ఒక చిన్న పొరపాటు జరిగింది ప్రేమైన వాళ్ళరా. చాలా చిన్నది. ఎంత చిన్నదంటే దివారాత్రులు వాక్యాన్ని ధ్యానించే ఆయన దేవుడు తన చిత్త ప్రకారం చెప్పిన మాటను పాటించలేకపోయాడు. అదే సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు 2వ గ్రంథం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణం ముట్టడి వేసిరి. అయితే దావీదు, చూడండి, దావీదు గారు యెరూషలేములో నిలిచిపోయాడు. ఎందుకు నిలిచిపోయాడు? ప్రార్థన ఏమైనా ఉందేమో అండి అనుకుంటాం మనం. కాదు, అదే కాలం అంటే వసంతకాలం. ఆ కాలంలో ప్రత్యేకత ఏంటంటే రాజులు యుద్ధాలకు పురుగొల్పుకుంటుంటారు. రాజులు యుద్ధాలు చేసే సమయం, సైనికులు చేసే సమయం కాదు, రాజులే యుద్ధాలకు వెళ్ళే సమయం అది. రాజు యుద్ధానికి వెళ్లాల్సిన సమయంలో ఈ రాజుగారు యెరూషలేములో నిలిచిపోయాడట. చిన్న స్మాల్ మిస్టేక్. అమ్మ ఎందుకు ఈరోజు దేవుళ్ళలోకి రావట్లేదు అంటే ఏంటోలా ఉందండి అలా
అందుకేనా రాలేదు అంటుంటాం మనం. ఉందమ్మా ఏంటోలాగా. దావీదు గారు కూడా ఏంటోలాగా ఉందండి, వెళ్ళాలని పెంచట్లేదండి యుద్ధానికి. పాపం వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా విజయం ఎవరిది, ఈయనదే. ఎందుకంటే దేవుడు ఉన్నారు కదా, అంతే కదండి. వెళ్ళాలని పెంచట్లేదండి ఆయనకి, వెళ్ళలేదు. మరి వెళ్ళకుండా ఏం చేస్తున్నాడు ఆయన? ఒకనొక దినమున ప్రొద్దుగ్రుంకు వేళ దావీదు పడక మీద నుంచి ఎప్పుడు లేచాడమ్మా? అందరు ఎప్పుడు పడుకుంటారు? ఈయన ఎప్పుడు లేచాడు అంటే ఈయన ఎప్పుడు పడుకున్నాడు? పడుకోకూడని టైంలో పడుకున్నాడు ఈయన. చూసారా, పడుకోకూడని టైంలో పడుకుంటే ఏం నిద్ర పడద్దండి? అప్పుడప్పుడు చూడండి, ఖాళీ దొరికిందని మంచం మీద దొరులుతుంటాం, నిద్ర పడద్దండి. ఏంటో రాని నిద్రని ప్రయత్నిస్తున్నాడు పాప ఈయన. ఆ మంచం మీద పొరలాడుతున్నాడు, మంచం మీద నిద్రపోవడానికి ఉపక్రమిస్తున్నాడు. అసలు పాపపు ఆలోచనలన్నీ ఎక్కడ వస్తాయని మీరు చదివారు ఇందాక వాక్యం? మంచం మీద. మీరు మంచం మీద ఎక్కువ సమయం పడుకుంటారా? ఎందుకంటే అనిల్ అంబానీ గారును ముఖేష్ అంబానీ గారు పడుకోవట్లేదు వాళ్ళు, భయం వాళ్ళకి. భేదవాళ్ళు అయిపోతామని భయం వాళ్ళకి. ఎప్పుడునట సూర్యుడట వారిని మంచం మీద చూడలేదట. అంటే సూర్యుడు ఇంకా రాకముందు లేచి రెడీ అయిపోయి కోటేసుకుని కూర్చుంటారు వాళ్ళు ఇంట్లోనూ. ఎంత భయమో చూసారు వాళ్ళకి. మనకు భయం ఉండదు, మనకు భయం ఉంటే ఎప్పుడైనా పడుకుంటాం. మధ్యాహ్నం మాటలు మనల్ని ఎంతమంది పడుకోరు, మన ఇష్టం అనుకుంటాం. కానీ మంచానికి మన భక్తికి అవినాభావ సంబంధం ఒకటి ఉందండి. అంటే తెలుసండి, మనం పాడైపోయేది మంచం మీదే. డాక్టర్ గారు తెలియక ఏమంటారు తెలుసండి, మంచం మీద రెస్ట్ తీసుకోండి, ఆరోగ్యం కుదిరిపడేదాకా అంటాడు. కానీ నిజానికి అక్కడే పతనావస్థలోనికి వెళ్ళిపోతుంటాం మనం. దావీదు గారు మంచం మీద పడుకున్న తర్వాత ఆయన ఆలోచన విధానం మారుతుంది. భక్తిలో నుంచి దావీదు గారు రక్తికరమైన ఆలోచనలోనికి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే అపవిత్రత కలిగించే ఆత్మ మంచం మీద ఉండగానే దావీదు గారిలో ప్రవేశించింది. మంచం మీద ఉండగానే దేవుని యాజ్ఞను మీరు యుద్ధానికి వెళ్లాల్సిన దావీదు మంచం మీద ఉండగా అపవిత్రాత్మ చేతిలో చిక్కుకున్నాడు. ఆజ్ఞ మీరాడు. ఆజ్ఞ మీరితే తెలివి తెల్లారిపోతుంది ఎవరికైనా సరే. ఆజ్ఞ మీరితే ఏమవుతుంది? జ్ఞానముతో అక్కవని, వివేకముతో చెల్లివని, చెలికత్తెవని చెప్పాలంటే ఆజ్ఞలు మనకు ఉపకరిస్తాయి. ఆజ్ఞ మీరాడు. ఎప్పుడు లేచాడట? పొద్దు గుంకు వేళ లేచాడట. లేచి ఏం చేస్తున్నాడు? రాచనగర్ మిద్ది మీద నడుస్తున్నాడట. రాచనగర్ మిద్ది మీద నడుస్తూ పైనుండి చూస్తున్నాడట కిందకి. ఎప్పుడైనా సరే అండి, లేవగానే ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానించి దేవుళ్ళో నిమగ్నమై కన్నీటి పర్యంతమైపోతుంటాడండి దావీదు గారు. ఆయనకి తెలుసండి, ఆయన ప్రార్థన చేస్తే కన్నీళ్లు ప్రవాహంలా ధారలుగా వచ్చేస్తాయి. అలాంటి దావీదు గారు ఎందుకో ఈరోజు ప్రత్యేకించి అన్ని రోజులు ఉన్నట్టుగా లేడు, మార్పు వచ్చాడు, మార్పు వచ్చాడు. చేస్తున్నాడు ఏంటో ఆలోచిస్తున్నాడు. ఏవో వార్తలు తెలుసుకున్నప్పుడు మిద్దె మీద తిరుగుతున్నాడు అటు ఇటు. ఆ మిద్దె మీద నుంచి చూడగానే ఒక స్త్రీ వివస్త్రయ స్నానం చేస్తుంది. చూపు తిప్పుకోలేకపోతున్నాడు, మోహం కలుగుతుంది. ఎవరో కనుక్కున్నాడు, ఇంటికి రప్పించుకున్నాడు, పాపం చేశాడు, భర్తను చంపించాడు, అపవిత్రత అంటించుకున్నాడు. అతని జీవితంలో తప్పు జరిగిపోయింది. తప్పు ఎందుకు జరిగింది? ఆమెను రప్పించుకున్నాడు కనుక. ఆమె ఎందుకు రప్పించుకున్నాడు? చూశాడు కనుక. ఎందుకు చూశాడు? మిద్దె మీద ఖాళీగా తిరుగుతున్నాడు కనుక. ఎందుకు తిరుగుతున్నాడు? నిద్ర లేచాడు కనుక. నిద్ర ఎందుకు లేచాడు? మధ్యాహ్నం పడుకున్నాడు కనుక. మధ్యాహ్నం ఎందుకు పడుకున్నాడు చెప్పండి? ఆజ్ఞ మీరాడు కనుక. ఆజ్ఞ మీరితే చూసారు అపాయం ఎలా వచ్చిందో. ఆజ్ఞ మీరితే అపాయం వచ్చింది ప్రియమైన వల్లరా. మన బ్రతుకుల్లో దేవుని ఆజ్ఞలు మీరితే అపాయంలో చిక్కుకుంటాం. మన బిడ్డల బ్రతుకుల్లో కూడా ఆజ్ఞలు మీరుతుంటారు, వారికి తెలియజేయలేకపోతుంటాం మనం. మరి ఇంతకాలం ఎలా పవిత్రంగా ఉన్నాడు దావీదు గారు? ఇంతకాలం ఎలా పవిత్రంగా ఉన్నాడు అది ఆలోచించాలి. ఇంతకాలం నువ్వు ఎలా పవిత్రంగా ఉన్నావు అంటే అని చెబుతాడు కీర్తన గ్రంథం 141వ కీర్తన. 141వ కీర్తన. ఎన్నో సాయంకాలాలు నీ జీవితంలో వచ్చినాయి కదా, ఏ సాయంకాలం కూడా నువ్వు అపవిత్రమైన కార్యం చేయలేదు కదా,
ఈ సాయంకాలం ఎందుకు పడిపోయావు అంటే చెబుతున్నాడు ఆయన 141వ కీర్తన 2వ వచనం. ఎందుకంటే నేను అప్పుడు ప్రార్థన చేశాను అంటున్నాడు ఆయన, నా ప్రార్థన ధూపము వలన నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలన నీ దృష్టికి అంగీకారములవునుగాక. ఏం చేసేవాడటండి, సాయంకాలం చేతులెత్తి ప్రార్థన చేసి ధూపము వేసినట్లుగా దేవుని దృష్టికి అంగీకారం అయ్యేవాడట. సాయంకాలం ఏం చేసేవాడు దావీదు గారు? ప్రార్థన చేసేవాడు. ప్రేమైన వరలారా, ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థన అతన్ని పవిత్రంగా ఉంచేది మంచం మీద. ఆ ప్రార్థన అతన్ని పవిత్రంగా ఉంచేది మంచం మీద. ఇంకా చూద్దాం, కీర్తన గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం. కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. నేను మూలుగుచు అలసి ఉన్నాను. ఎందుకు మూలుగుతున్నావు? ఎందుకు మూలుగుతున్నావు? నా దేవుడు నన్ను ఈరోజు కూడా రక్షించాలి, నా దేవుడు ఈరోజు కూడా నాకు మంచి జీవితాన్ని ఇవ్వాలి. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపంతా తేలగొడుతున్నాను. కన్నీరు విడుస్తున్నాను, పరుపంతా తేలజేస్తున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని పోతున్నట్టుంది ఏకంగా. అంటే ఎంత ఏడ్చాడండి, ఎంత బాధపడిపోతున్నాడండి. ఏమైందండి మహారాజుకి, ఏడుస్తున్నాడు పాపం అని తెలుసు. నా కన్నీటి ప్రార్థనే నాకు రక్ష, నా పడకను పవిత్రపరిచేది కన్నీటి ప్రార్థనే, నా పడకను పవిత్రపరిచేది కన్నీటి ప్రార్థనే. అంటే దాని అర్థం ఏంటో చెప్పమంటారా? కన్నీటితో, కన్నీటి ప్రార్థనతో మనం ఎక్కడైతే నిద్రపోతున్నామో ఆ పడక తడిస్తే ఆ రాత్రి అపవిత్రపు ఆలోచనలు రావు ప్రేమైన వరలారా. ఎందుకు తెలుసా? రక్షణ పొంది క్రీస్తు రక్తంలో కడగబడిన మన కన్నీళ్ళు కూడా క్రీస్తు రక్తమే. మన కన్నీళ్ళు కూడా క్రీస్తు రక్తమే ప్రేమైన వరలారా. ఆ రక్తపు కంచె మన జీవితానికి ఉంటుంది. అపవిత్ర ఆత్మ మనలోనికి రాలేదు, ప్రవేశించలేదు. వాక్యం ధ్యానించి హృదయాన్ని నింపుకుని కన్నీళ్లు కార్చి మన పడకను తడిపి ఆ పడక మీద కృతజ్ఞతాభావంతో దేవుని చేతులకు అప్పగించుకుని నిద్రపోతే తెల్లవారు లేచి మరలా కృతజ్ఞతలు చెల్లించాలన్న మనసు వస్తుంది. ఇక మన జీవితంలో పాడైపోయేది మంచం మీదని వాక్యం చెబుతుంది. ఆ మంచం పవిత్రంగా ఉంటుంది ఎప్పుడు? కన్నీటి ప్రార్థన. యేసుక్రీస్తు వారు ఏమంటారో తెలుసా ప్రియమైన వారు? చాలామంది ఆయన ఉన్న దినాల్లో వచ్చి మాకు ఏదైనా సూచక్రియ చూపించవయ్యా, సూచక్రియ చూపించంటే ఏమండి, సమాజాన్ని గురించి ఒక మాట అంటాడండి ఆయన. మత్తయి సువార్త 12వ అధ్యాయం 39వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 39వ వచనం. వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక క్రియను అడుగుచున్నారు. ఏమడుగుతున్నారమ్మా? సూచక్రియ. ఎవరు అడుగుతున్నారమ్మా? వ్యభిచారులైన చెడ్డతరం వారు. ఏమన్నాడండి ఆయన ఈ తరాలను? ఏమంటున్నాడు ఆయన? అప్పుడే 2000 సంవత్సరాల క్రితమే సమాజం అంతా వ్యభిచారమైన చెడ్డతరం అయితే ఈరోజు ఈ సమాజం ఎంత దౌర్భాగ్యకరమైన స్థితిలో ఉందో చూడండి. చూడండి ప్రేమైన వాళ్ళరా, ఒక్కొక్కసారి నేనేనా ఇలా ఆలోచిస్తున్నాను అనిపిస్తుంటుంది. నీవే ఇలా ఆలోచిస్తే, దావీదు గారే ఇలా ఆలోచిస్తే, అమ్మునోనే ఇలాంటి స్థితిలో చిక్కుకుంటే ఇక లోకం పరిస్థితి చెప్పనక్కర్లేదు ప్రియమైన వాళ్ళు. నటిస్తున్నారంతే అందరూ కూడా, నటన. మనం ఏమనుకుంటాం, లోకంలో ఉన్నోళ్ళు నయ్యం, నేనేంటో ఈ విషయంలో పడిపోయి నీకంటే దారుణంగా పడిపోయారు. వాక్య విన్న నీవు పడిపోయావు అనుకుంటున్నావు, నీకంటే ఇంకా లోతుకు పడిపోయారు. కానీ ఎవ్వరికీ దొరకకుండా జాగ్రత్త పడుతున్నారు. కానీ నీ తప్పును నీకు ఎందుకు చూపించారో తెలుసా దేవుడు? నీ తప్పును నీకు ఎందుకు పట్టించారో తెలుసా దేవుడు? నిన్ను క్షమించడానికి, నిన్ను మార్చుకోవడానికి, నీతో మరల ఆయన జీవించడానికి, నిన్ను ఆయనతో జీవింపచేయడానికి. అదైన ప్రేమ, అదైన ప్రేమ. నా జీవితంలో తప్పు ఏదైనా జరిగినప్పుడు అది పట్టబడిపోయాను అనుకోండి, దాని వెనకాల నేను ఏమాలోచిస్తాను తెలుసా? నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు అండి. మనలో ఒక్క దొంగతనం చేసి దొరికిపోయిన వాళ్ళు ఉన్నారనుకోండి, చాలా మంచి వాళ్ళు ఉండాలి.
ఎంత మంచోళ్ళు అంటే మనందరికంటే మంచోళ్ళు. ఎందుకు చెప్పమంటారా? దేవుడు వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నాడో. ఒక చిన్న తప్పు, ఒక చిన్న పొరపాటు, ఒక చిన్న మోహం దొరికిపోయామనుకోండి చాలా మంచిదండి. ఎంతో ప్రేమిస్తున్నాడండి మనల్ని ఆయన. కానీ ఇప్పటికీ వందల కొద్ది దుర్మార్గపు కార్యాలు చేసినా వాళ్ళు దొరకకుండా ఉన్నారంటే అర్థం ఏంటో చెప్పమంటారా? వాళ్ళని విడిచిపెట్టేసాడండి ఆయన. మరి మనల్ని ఎందుకు దొరికించాడు? మారిపోతామని, మార్పు చెందుతామని, ఆ ఒకటి రెండు తప్పులను బట్టి పశ్చాత్తాపడతామని, మునపటి కంటే ఎక్కువగా దేవుళ్ళు నిలిచిపోతామని. ఆయన ప్రేమ అండి అది. మనమేమనుకుంటాం, ఆ తప్పే కనుక దొరక్కపోతే ఇంకా దేవుళ్ళు గొప్పగా ఉందని కదా అనుకుంటాం. ఆయనకి నచ్చదండి అలాగా, ఆయనకి నచ్చదు. ఆయన మనల్ని ప్రేమించే దేవుడు, మనల్ని పవిత్రపరిచే దేవుడు. ఆయన మనల్ని కోరుకుంటున్నారు ప్రేమిన వాళ్ళారా. ఏమండి, లోకమంతా దుష్టుని యందు పడి ఉన్నదని చెప్తున్నారండి యోహాను గారు. దుష్టుని యందు పడి, లోకమంతా, లోకమంతా రాను రాను ఏమైపోద్దో తెలుసా ప్రేమిన వాళ్ళరా? పాపం చేయటం కూడా కామన్ అయిపోద్దండి. పాపం చేయటం కూడా ఏమండి, ఒకప్పుడు ఎవరైనా మందు తాగేవారు అనుకోండి ఎంత జాగ్రత్తగా ఉండేవారు తెలుసండి? ఎవరికీ తెలియకుండా ఎక్కడికో వెళ్ళిపోయి ఒక చిన్న సీసా తీసుకుని దిక్కులు చూసి మోతిప్పి గట్గట తాగేసి అది ఎక్కడో కప్పెట్టేసి కామ్గా వచ్చేసి ఏమి ఎరగంటే ఎవరితోనూ మాట్లాడుకుని వెళ్ళిపోతుండేవారండి. ఇప్పుడు ఎలా ఉందో తెలుసండి? ఇప్పుడండి తాగనుండి చూస్తున్నారండి అలా. వీడు తాగడా, వీడు తాగడా, వీడు తప్పు చేశాడనమాట. ఇప్పుడు తాగనుడు ఏం చేసినట్టండి? తప్పు చేసినట్టు. ఒక ఆయన అండి చాలా కష్టపడండి దేవుళ్ళు నడిపించామండి. ఆ ఊళ్ళో అందరూ తాగుపోతులండి, ఇతను ఒకనే మారు మనసు పొందాడు. మారు మనసు పొందిన తర్వాత అంటే అందరూ వింతగా చూస్తున్నారట అండి. పనికి తీసుకెళ్ళలేదట, మానేసావా, మానేసావా అంటున్నారట. అప్పుడు ఈయనకి అనిపించిందట, బాబు నేను చాలా పెద్ద తప్పు చేశానండి. మళ్ళీ ఇప్పుడు తాగుతున్నాడండి ఆయన. ఎందుకంటే పాపం ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారట, మానేసావా అన్నారట. నేను మానలేదు, మీలానే ఉన్నాను అన్నారట. సమాజం దుష్టతరం, పాప స్వభావం, వ్యభిచార తరం, ఊహల్లో వ్యభిచారం, ఆలోచనలో వ్యభిచారం. దేవుడు వీరి గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు మరలా ప్రకటన గ్రంథం తర్వాత ఏదైనా ఒక పుస్తకం కనుక ఈ తరంలో రాయిస్తే అది చదివి చచ్చిపోతామండి మనందరం కూడా తెలుసు. అది చదివి చచ్చిపోతాం అంతే. అలా ఉందండి ఈరోజు మానవుల తీరు. కానీ మన దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం కూడా పట్టబడిన వారమే, కానీ మనల్ని ప్రేమించాడు ఆయన. మనకి మాటలు వినిపిస్తున్నాడు, మనలో పవిత్రతను కోరుకుంటున్నాడు, మన హృదయంలో ఆయనకు చోటు ఇమ్మంటున్నాడు. ఇంతవరకు మనల్ని ప్రేరేపించిన అపవిత్రత కలిగించే ఆత్మ నుండి వేరైపోయమంటున్నాడు ఆయన. ఏమండి ఎలా వేరవ్వగలం చెప్పండి? ఎలా వేరవ్వగలం? వేరవ్వలేం. వేరవ్వాలి అంటే మనం ఈ అపవిత్రాత్మను ద్వేషించాలంటే ఈ అపవిత్రాత్మను ద్వేషించే వారు ఇంకెవరైనా కావాలి మనకి? ఎవరున్నారు, ఎవరున్నారు చెప్పండి? ఒకే ఒక్కరున్నారండి, ఆయనకే దీనితో సంబంధం లేదు. ఇప్పటి వరకు కూడా, ఇప్పటి వరకు కూడా మీరు ఇంకెవరినైనా చూడండి లోకంలో, ఆ కార్యక్రమాల్లో అపవిత్రత కనబడుతుంటుంది ఆ కార్యక్రమాల్లో. ఏమండి మనం మిగతా దేవుల గురించి శ్లోకాలు పాటలు వినొచ్చండి, వినొచ్చండి, వినకూడదు. అంత బుద్ధిమంతులు చూశారా మీరు? అదేంటోనండి ఆ వైనా ఏమనిపించేది నాకు. ఎందుకంటేనండి అవి నాలుగు పాటలు అయిపోయిన తర్వాత అండి తర్వాత వీళ్ళు మామూలు పాటలు వేసేవారండి. ఏం పాటలు అండి? సినిమా పాటలు. అవి మరీ మా దరిద్రంగా ఉండేవండి. ఆ మ్యూజిక్, ఆ గోల, ఆ బాక్సులు. ఏమంటే భక్తి పాటలు ఉండేవండి. ఎక్కడున్నావో అనివాడండి పాపం భక్తుడు, వాళ్ళ దేవుడు. ఆ పాటలనే కాస్త అంత పాపం ఏడుస్తూ పాడుకుంటున్నాడు, దొరకలేదని అనుకునేవాడు నేను. కానీ ఈ పాటలు ఏంటో, యువత అంతా ఎప్పుడు వచ్చేవారు తెలుసండి? పొద్దున్నేసే భక్తి పాటలకు వచ్చేవారు కాదండి వీళ్ళు. మరి బిజీగా ఉండేవారేమో, తర్వాత పెట్టరా మన పాటలు అనివాడండి, అప్పుడు వచ్చేవారండి వీళ్ళు. చివరికి అలా అయిపోతానండి. అంటే ఏం జరుగుతుందో తెలుసా? ఆ దేవుని దగ్గర జరిగేది ఏంటో తెలుసా? నువ్వు అనుకుంటున్నాని దగ్గర జరిగేది ఏంటో తెలుసా? అతనికి దానికి ఏముందో తెలుసా? సంబంధం ఉంది. నీ లోకంలో నువ్వు దేవుడు అనుకుని ఎవరిని అనుకున్నా సరే ఈ అపవిత్రాత్మకి వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి ప్రేమిన వాళ్ళ. సంబంధాలు ఉన్నాయి. సంబంధం లేక తరతరాలుగా ఉన్న ఒకే ఒక్క ఆయన తెలుసా? చూద్దాం.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. క్రీస్తుకు బెలయాలితో ఏమి సంబంధం? క్రీస్తుకు బెలయాలితో చాలండి అన్నమాట, ఏమి సంబంధం? సంబంధమే లేదా? లేదు. అపవిత్రతకి క్రీస్తుకు సంబంధం లేదా? లేదు. అందుకే చూడండి, క్రీస్తులో ఉన్న మనలో ఉన్న అపవిత్రతను కూడా ఆయన తీసేస్తున్నారు కదండి. పవిత్రమైన జీవితాన్ని మనకి ఇస్తున్నారు కదండి. పోరాడుతున్నాం కదండి, మన తలంపులతో పోరాడుతున్నాం, మన ఆలోచనలతో పోరాడుతున్నాం, లోకంతో పోరాడుతున్నాం. ప్రియమైన వాళ్ళారా, దేనికో తెలుసా? పవిత్రంగా బ్రతకడానికి. క్రీస్తు కూడా పోరాడాడండి. 40 దినాల పాటు తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. ప్రియమైన వాళ్ళారా, అపవిత్రమైన ఆలోచన ఏది తనలోనికి రాకుండా ఆ శక్తిని నిలవరించడానికి. అప్పుడు మనం కూడా పోరాడాలి ప్రియమైన వాళ్ళారా, పోరాడాలి. భక్తిలోనే ఉన్నాను, అంతా బాగానే ఉంది, పర్వాలేదులే అనుకుంటున్నారేమో. దావీదు గారి కంటే గొప్ప భక్తి పరులం కాదు మనం. ఆయన ఎన్ని రోజులు దేవునికి దూరం అయ్యాడు? ఎన్ని రోజులమ్మా? ఒక్కరోజు. దావీదు గారిని అడగండి, అంటే ప్రార్థన చేసుకునే పడుకున్నాడండి దావీదు గారు. ఉదయం ప్రార్థన చేసుకునే పడుకుని ఉంటాడండి. మనం ఇంకా ప్రార్థన చేసుకోం, వాకింగ్ ధ్యానించి ఉదయం ప్రార్థన చేసుకుని మధ్యాహ్నం అయింది కదా ఖాళీగా ఉండడం ఎందుకని పడుకున్నాడండి ఆయన. సాయంత్రానికి ఎవరు వచ్చారండి? అపవిత్రాత్మ. సాయంకాలం దావీదు గారు చేతులెత్తి ధూపం వేసే సమయం అట ప్రార్థనలో దేవునికి, ఆ కన్నీటి చుక్క దావీదు పడకని కనుక తాకగలిగితే అక్కడ దావీదు గారిని అపవిత్రాత్మ ఆవరించక ఉండకపోయేది. ఏంటనుకుంటున్నారా? ఏంటి కలవర పడిపోతున్నారు మనుషులు అనుకుంటున్నారా? కలల వలన కలను కలిగిస్తున్నాడు అపవాది, కలవరానికి గురి చేస్తున్నాడు, పట్టిస్తున్నాడు, బంధిస్తున్నాడు. దేహంతో తప్పు చేసి చెడిపోయిన వారు కొందరైతే ఆలోచనల్లో పాపం చేసేవారు ఎందరో దొరకరు వీళ్ళు. కనీసం క్రీస్తు వారు ఏమన్నారు తెలుసా? మోహపు చూపుతో నువ్వు ఒక స్త్రీని చూసినప్పుడే నీ హృదయంలో వ్యభిచారము చేసిన వాడు అయిపోయి ఉంటున్నాడు ఆయన. అమ్మనోడు ఏం చేశాడు తెలుసా? మొదట మోహపు చూపట, మోహించాడట. యువతంతలనే అయిపోతున్నారు ప్రేమిన వాళ్ళ. కాపాడుకోగలరు మీ పిల్లలు? మీరు కాపాడుకోవాలంటే ఏం రాకుండా కాపాడుకోవాలి మమ్మల్ని? అమ్మా మర్చిపోయారు చెప్పండి. ఇప్పుడు కళ మీరు ఏం చేయాలి తెలుసా? ఒరే కళ కనకరా, పడుకుంటున్నావు కానీ కళ కనకరా అనాలండి వాళ్ళతోటి. మానేస్తారండి? కళ కనకూడదంటే మీరు ఏం చేయాలి తెలుసా? కళ్ళు మూతపడకుండా చూసుకోవాలి. కళ్ళు మూతపడితే ఏమొచ్చేస్తుంది? కళ వచ్చేస్తే శరీరం ఏమైపోద్ది? అపవిత్ర ఆత్మ చేత ప్రేరేపించబడుతుంది. అదే కదా యూదారాసిన పత్రికలో చూసాం మనం. అపవిత్రాత్మ చేత వీడి ఆలోచనలు ఏమైపోతాయి? ఎవరిని చూసినా రంబ ఊర్వశి మేనక అంటాడు. ఇంకా ఎందుకు? సరిగ్గా కానక. మోహపు చూపు, అపవిత్రమైన దృష్టి, అందరూ అలాగే పట్టబడుతున్నారండి. పెళ్ళైన వారు ఇంతే, ఎందుకంటే దావీదు గారి ఎక్స్పీరియన్స్ మనకి. పెళ్ళి కాని వారు ఇంతే తప్పిపోతున్నారు. దానికి కారణం ఏంటి? భక్తి పరులు తప్పిపోవడానికి కారణం ఏంటంటే భక్తికి దూరం జరగటం. మరి ఇప్పుడు ఏం చేయాలంటే, క్రీస్తు రక్తాన్ని కంచిగా వేసుకోవాలి. క్రీస్తు రక్తానికి ఉన్న శక్తి అంటే చెప్పమంటారా? 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమైంది. అన్యోన్య సహవాసం అంటే ఏ క్షణం కూడా ఆయన విడిచిపెట్టకుండా ఉండే గొప్ప స్థితి అండి అది. గలవారమై ఉందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి, ప్రతి అపవిత్రత నుండి మనల్ని పవిత్రులుగా చేసేది ఏదైనా ఉందంటే అది క్రీస్తు రక్తము. క్రీస్తుకు బెలయాలకి సంబంధమే లేదు. ఆయన రక్తం అపవిత్రతను మనలో నుంచి పారద్రోలుతుంది. ఇప్పుడు ఏదండి ఆయన రక్తం? ఆయన రక్తమాంసాల్లో పాలు పొందిన మన కన్నీటి ధార అయిన రక్తం. ఈ కన్నీటితో, ఈ కన్నీటి ప్రార్థనతో ఎవరైతే తమ పడకను తడిపి కృతజ్ఞతతో తమ బ్రతుకును దేవునికి అప్పగించుకుని నిద్రపోతారో వారి జీవితంలో ఈ అపవిత్రమైన కలలు రావు.
మరి అలాగండి, మా వాడి గురించి మేమేం చేయాలి, మా అమ్మాయి గురించి ఏం చేయాలంటారా? ఓ పని చేయండి, వాళ్ళని ప్రార్థనలు ఎక్కివింపించనేయండి. మీరు కూడా పక్కేసిన తర్వాత మోకరించండి, ఆ పక్క మీద రెండు కన్నీటి బొట్లు కార్చండి. ఖచ్చితంగా చెడిపోకుండా ఉంటారు ప్రేమైన వాళ్ళు. దానికి ఆ శక్తి ఉందండి, నమ్మండి. ఏదో చెబుతున్నాడు నేను అనుకోకండి, నిజమండి, నమ్మండి. అమ్మను ఎప్పుడు పాడైపోయి తెలుసా ప్రేమైన వాళ్ళరా? దావీదు గారికి దూరంగా ఉన్నప్పుడు, దావీదు గారితో పాటు ప్రార్థనలు ఉన్నప్పుడు కాదు, దూరంగా ఉన్నప్పుడు. అందుకే సొలొమోను గారిని దగ్గరగా పెట్టుకుంటాడు. ఇంతమంది పతనమైన తర్వాత అమ్నోను వెళ్ళిపోయాడు అపవిత్రతలోనికి, అబ్షాలోము వెళ్ళిపోయాడు, అధోనియా వెళ్ళిపోయాడు. సొలొమోను ఎలా కాపాడుకున్నాడు తెలుసా? తన కన్నీటితో కాపాడుకున్నాడు. నాయనా సొలొమోనా అంటాడు, ప్రతిసారి పిలుస్తుంటాడు. చూసారు మరి మీ పిల్లల్ని ఏం చేస్తున్నారు మీరు? ఈ మధ్య అండి ఇలాంటి చిన్న ఇల్లు కట్టట్లేదండి ఎవరున్నా తెలుసండి. మరి చిన్న స్థలం ఇచ్చారు, ఏం చేద్దరు పైన కూడా వేసేసుకుంటున్నారండి పాపం. ఎంతమంది అంటే ఇద్దరు బిడ్డలు భార్య భర్త. ఎందుకంటే పైన మా పిల్లలు ఉంటున్నారండి, కింద మేము ఉంటున్నామండి. పైన ఏం చేస్తుంటారండి వాళ్ళు? ఏముంటుందండి వాళ్ళకు? పెద్ద టీవీ అండి, మాకు చిన్న టీవీ అండి. ఏం చూడమనండి? మరి కుటుంబ ప్రార్థన వాళ్ళు చేసేసుకుంటారండి, మేము చేసేసుకుంటామండి. ప్రార్థన లేని కుటుంబాలను పట్టేది అపవిత్రాత్మ. నీ బిడ్డ నీతో పాటు లేడంటే సాయంకాలం ఆ రాత్రి వాడు ఊహల్లోనికి కల ద్వారా ప్రవేశించేది అపవిత్రాత్మ. మా వాడు ప్రార్థనలో ఉంటలేదండి అంటున్నారా? నిద్రపోనివ్వకండి, వాడే ఉంటాడు. వాడు రెప్పేసేయడానికి చెప్పు పట్టుకెళ్ళండి, నువ్వు రెప్పేస్తే చెప్పు తీస్తానండి. మరి నేను నిద్రపోద్దామా అంటాడు, ప్రార్థన చేసుకున్నాక నిద్రపోలేని చెప్పండి. ఏకేభివంచనివ్వండి, కాపాడుకోండి, పట్టుకోండి. ఇది పిల్లలకేనండి, భర్తలకు కూడానండి. పట్టుకోండి అంతే. వజ్రాయుధం ఇది, దేవుని అస్త్రం ఇది. మీ చేతనైతే ఛేదించండి, ఎవరి హృదయాన్నైనా దూసుకుంటూ వెళ్ళిపోతుంది ఇది. మీ కన్నీటి బొట్లో మనం ఎందుకు ఏడుస్తాం చెప్పమంటారా? నన్ను ఎలాగన్నారండి, నేను అస్సలు ఎరగనండి, నన్ను అక్కడ చూశానంటున్నారండి, లేకపోతే నేనేదో చేశానంటున్నారండి, నేను అలాంటిదాన్ని కాదండి. ఈ దీనికి ఎందుకండి ఆడదాం? చూసారా? చూస్తే మంచిది. వదిలేండి, తప్పు చేశానంటారా? చేశాను అనుకోండి, వదిలేయండి. దేనికండి కన్నీరు గార్చాల్సింది? మన కన్నీరు ఎంత విలువైందో తెలుసా? ఆయన బుడ్డులో దాస్తున్నాడట, ఆయన పుస్తకంలో రాస్తున్నాడట. ఏ లెక్క? నీ కన్నీటి బొట్లు లెక్కది. ఎందుకు? దానిని బట్టే నీకు పరలోకులు విలువ. విలువ లేదండి అంటే సరదాగా రాస్తున్నాడు అనుకుంటున్నారు ఆయన ఉన్నా? నీ విలువ దేనికి ఏడుస్తున్నావు? దేనికి ఆడవాలి? అయిపోయిన జీవితం గురించి కాదు, అయిపోయిన జీవితం గురించి. ఇప్పుడు ఎలా పట్టుకోవాలి? ఈ కన్నీటిని వృధా చేసుకోకూడదు. కన్నీరు ఊరికనే గార్చారనుకోండి, బావిలో నీరు ఎండిపోయినట్టుగా మీలో కన్నీరు కూడా ఎండిపోద్దు ఒకనాటికి. అప్పుడు రాదు కన్నీరు. జీవితాంతం పొదుపుగా వాడుకోవాలి. ప్రతి రాత్రి కన్నీటితో మనం పక్క తడపాలి. మన బిడ్డలకి మనకి పవిత్రత కలగజేసుకోవాలి. అది క్రీస్తు రక్తంతో సమానం ప్రేమిన వరలారు. కాపాడుకోవాలి, పాడైపోరు, కలవరంలోనికి వెళ్ళరు. ఎందుకంటే ఈ కలలు వారిని కలవరింతలకు గురి చెయ్యవో. చాలామంది ఏమంటారు తెలుసండి? కలలో కలలోనండి, బాయ్ ఫ్రెండ్స్తో గర్ల్ ఫ్రెండ్స్తో మాట్లాడేసుకుంటుంటారు, బయటకు కూడా మాట్లాడేస్తుంటారు అప్పుడప్పుడు. నీ డ్రెస్ చాలా బాగుంది, ఈరోజు చాలా అందంగా ఉన్నావు, ఏంటేంటో మాట్లాడేస్తుంటారు కల్లో. మరి మీకు అప్పుడు అర్థం కాలేదా? ప్రత్యేకించి అపవిత్రాత్మ కళ నుంచే స్టార్ట్ అవుతుంది మన జీవితాన్ని పతనం చేయడానికి. ఎవరిని విడిచిపెట్టదు. ఎప్పటి నుంచి అండి? బాల్యము నుండి, బాల్యము నుండి. మరి ఎలా మన రక్షణలోనికి రావటం? ఇదిగో దేవుని శక్తి చేత, దేవుని కృప చేత, మీ కన్నీటి ప్రార్థన చేత, క్రీస్తు రక్తంలో కడగబడుట చేత. ఎవరన్నా ఒక మాట చెప్పమంటారా? విలువైన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, మనకు తెలిసిన వాళ్ళు, చిన్న పనికి పెద్ద పనికి ఉపయోగించేసుకుంటామండి. ఎమ్మెల్యే గారు మనకు బాగా తెలుసు, మన డ్రైనేజ్ వాటర్ ఆగిపోయింది, ఏం చేస్తారు ఇప్పుడు? వెళ్ళిపో అడిగేస్తారా? ఇలాంటట్లు కదండి. పెద్దది ఏదైనా వచ్చినప్పుడు అంటారా, మనం కూడా చాలా విలువైన వాళ్ళం ప్రేమిన వాళ్ళ.
అయిన దానికి కానిదానికి మన జీవితాలను చిక్కించుకోకండి. మళ్ళీ మనం భద్రం చేసుకోవాలి, దేవుని కొరకు ఉపయోగపడాలి, మన జీవితాలు దేవుని కొరకు ఉపయోగపడాలి. దేనికి దూరం అవుతున్నాం, దేనికి వృధా చేసుకుంటున్నాం? దేవుని కొరకు మనం ఉపయోగపడాలి. ఇదిగో మన ప్రాంతాన్ని మన చేతికి అప్పగిస్తున్నారు ఆయన. ఇందులో మీ పాత్ర ఏంటి? ఎలా ఉపయోగపడుతున్నారు? ఆత్మలు పట్టుకోమని చెబుతున్నారు దేవుడు, ఎలా పట్టుకోగలరు మీరు? ఏం చేద్దాం చెప్పండి. యువతంతా పాడైపోతున్నారు. ఒక 14 సంవత్సరాలు 12 సంవత్సరాలు మీ బిడ్డను మీ దగ్గర ఉంచుకుంటున్నారు, తర్వాత మీ మాట వింటలేదు, పాడైపోతున్నాడు. ఎలా కాపాడుకుంటారు చెప్పండి? కాపాడుకునే శక్తి మనకి ఇచ్చారా లేదా? ఇచ్చారు. మరి కాపాడుకోగలుగుతున్నామా? ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. ఇదిగో శైలు పుట్టినరోజు సందర్భంగా పసి హృదయాలను కలవరానికి గురి చేస్తున్న అపవాది కలిగిస్తున్న కళల గురించి మాట్లాడుకుంటున్నాం. జీవితాలు పాడైపోతున్నాయి ప్రేమిన వల్ల, మరణంలోనికి వెళ్ళిపోతున్నారండి. అమ్మునోను ఏమండి, ఏదైతే కోరుకున్నాడో, ఆ చెల్లిని కోరుకున్నాడు, ఆ చెల్లితో పాపం చేశాడు, తర్వాత ఏమంటాడు తెలిసి తెలుసండి, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంటాడండి. ఎందుకన్నాడు? అసహ్యం వేసింది ప్రేమిన వాళ్ళారా, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంటాడు. తర్వాత ఏమవుతుందో తెలుసండి, వ్యసనం వస్తుందండి. నేనేం చేస్తాను, నేనేనా ఎందుకు తప్పిస్తున్నాడో తెలుసండి. మనం పాపం నుంచి చచ్చిపోతాం కనుక తర్వాత అపవాది బ్రతకనవద్దు. 30 వెండి నాళ్ళకి అమ్ముకున్నాడండి నిష్క్రియత యోధ యేసుక్రీస్తు వారిని, బ్రతికాడండి, చచ్చిపోయాడండి. ఎందుకో తెలుసా? అమ్ముకున్నావు, బ్రతకలేకపోయాడు. మనం కాపాడుతాడండి. పదే పదే జరిగిన తప్పు నువ్వు గుర్తు తెచ్చుకుంటున్నావంటే అపవాది ఎక్కడో లేదు, నీలోనే ఉంది. విడిచిపెట్టాలి, దాని గురించి కుమిలిపోకూడదు. దేవుడు నీకు తోడై ఉన్నాడన్న సంగతి మర్చిపోతున్నావు. మళ్ళీ సాక్ష్యం చెప్పమంటే నాకు సమయం లేకుండా చెప్తారు మీరు. అసలండి మొదట్లోనండి, బస్సు అండి, ట్రైన్ అండి, పడిపోయినానండి, నేనండి, ఎన్ని సాక్ష్యాలు. మరి అప్పుడు చెప్తున్నావు కదా ధైర్యంగా, ఇప్పుడు ఎందుకు కృంగిపోయావు? ఇప్పుడు కాపాడు అనుకుంటున్నావు కదా. నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. తన చేతుల్లో నేను భద్రం చేసుకుంటున్నాడు. చూడు నర చేతుల్లో నేను చెక్కున్నానన్నాడు. బాప్తిస్మం పొందడం అంటే చిన్న విషయం కాదు. ఆయన గర్భవాసన మనం పుట్టడం ప్రియమైన వారలారు. మనం ఆయన పిల్లలం మనం తెలుసా? ఏంటి మన అధికారం చెప్పండి లోకంలో. మీకున్న ఉద్యోగాల గురించో, మీరు చేస్తున్న వ్యాపారాల గురించో, లేకపోతే మీరు ఏదో కలిగి ఉండడానికి గురించో అధికారి గొప్పతనం. నేను ఆయన బిడ్డనే, నన్ను అదే బ్రతికిస్తుందండి. ఇప్పటికీ కూడా నన్ను అదే బ్రతికిస్తుంది. ఏంటండి, ఏంటి మీ గొప్పతనం ఏంటి? నేను ఆయన బిడ్డనని చెబుతానండి. గుండెలు బాదుకు, నేను ఆయన బిడ్డనండి. నాకు ఇంకే అధికారం లేదు. నా తల్లి నన్ను కనలేదన్న, నా తండ్రి నన్ను విడిచిపెట్టేసిన, నా రక్త సంబంధులందరూ నాకు దూరం అయిపోయినా, నన్ను ఎవరు విడిచిపెట్టేసినా, నేను బ్రతుకున్నంతకాల ఆయన బిడ్డను ప్రియమైన వారలరా. నేను ఆయన బిడ్డను అంతే, నాకు ఆయన తోడుగా ఉంటాడు, నన్ను కాపాడతారో అది నాకు తెలుస్తుంది. నమ్ముతున్నారా మీరు? అపవాదికి లోనవ్వకండి. వాడు మనల్ని ఇబ్బంది పెడతాడు, కృంగదీస్తాడు. ఎందుకు తెలుసా? నువ్వు కృంగిన దినాన చేతకాని వాణివైపోవాలని చూస్తున్నాడు. మళ్ళీ చేతకాని వాళ్ళని చేసి నరకానికి తీసుకెళ్ళిపోవడం చూస్తున్నాడు. కుటుంబాలను కట్టండి, కట్టండి కుటుంబాలను చేతనైతే. ప్రయత్నించండి, నిలబడండి, 10 మందిని ఆదరించేవారిగా మారాలి ప్రేమ. ఇంత జ్ఞానం, ఇంత సత్యం ఎందుకు చెప్తున్నాడు ఆయన చెప్పండి? మనం కృంగిపోతే ఆదరించడానికి కాదండి, మనం కృంగిపోతున్న వారిని ఆదరించడానికి. తెలియదు ప్రేమైన వాళ్ళరా, ఈ సమాజానికి తెలియదు. అపవిత్రతలో పడిపోతున్న వారంతా ఎందుకు పడిపోతున్నారు, ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలియట్లేదు. ఇది మీకు నేర్పుతున్నాడు ఆయన. కాపాడండి, ప్రయత్నించండి, ప్రార్థించండి, కన్నీరు గార్చండి. కృప కలిగిన దేవుడు ఎల్లప్పుడూ మీకు తోడై ఉంటాడు. నేను బ్రతుకున్నా, నేను చచ్చిపోయినా సరే ఈ మాట మీకు గుర్తుండాలి. ఒకప్పుడు రాజుగారు అన్నారు, నాకు దేవుడు తోడుంటాడని. అంతే ఉంటాడు ఆయన, అంతే అని నమ్మండి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు కలిగిన మా కన్న తండ్రి.